సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. పోసి దాంతో ఏదో కషాయమో రసమో చేసి తాగితే నీకు రోగం తగ్గుతుంది అని చెప్పాడు. ఈయన అవన్నీ రాసుకున్నాడు. రాసుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ లోపల సాయంకాలం అయింది, సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయం అయ్యి ఈ లోపల వెన్నెలలు కనపడ్డాయి. వెన్నెలను చూసి ఏమిటప్పా ఇన్ని వెన్నెలలు ఉన్నాయేమిటా అని ఆశ్చర్యపడుతుంటే ఆవేళ పున్నమి పైకి చూస్తే పున్నమి. ఓ పున్నమి నాటి రాత్రి ఆ తీగ కావాలని కోరుకున్నాడు ఆయన. పున్నమి ఉంది మరి ఆ తీగ ఉంటే బాగుండనుకుని నడుస్తున్నాడు బాబు. ఇంటికి వెళ్ళి దారిలో నడుస్తున్నాడు. నడుస్తుంటే కాలికి ఏదో తీగ తగిలింది. ఏమిట్రా ఈ తీగను చూస్తే ఇదే తీగ, ఈ వైద్యుడు చెప్పిన తీగే. అమ్మో పున్నమి రాత్రి కాలికి తీగ తగిలింది, దీనికి ఒక పండు ఉంటే బాగుండును, కాయ ఉంటే ఉపయోగం ఏముంది, పండు ఉండాలి, కాయ ఉందంటే మళ్ళీ పున్నమి దాకా ఆగాలి. పండు ఉంటే బాగుండు అనుకునేప్పటికి అక్కడ ఒక పండులాగా కనపడింది. అది పండుగా ఉంది అమ్మ. అది వెంటనే మహానందంతో దాన్ని పికప్ చేసి ఇంటికి పట్టుకెళ్ళి ఆ రసాన్ని తీసుకుని ఆయన పానం చేసి మొన్నటి పొద్దున్నకి రోగం పోయింది. అంటే ఎంత పుణ్యం ఉంటే అలా అవుతుందంటారు. ఎన్ని పరిస్థితులు కలిసి వచ్చాయో చూడండి. ఆ విధంగా మనకి మానవుల వైపు పుట్టడం, భగవద్గీత మీద శ్రద్ధాభక్తులు ఉండడం, దాన్ని అధ్యయనం చేసేటువంటి భాగ్యం కలగటం, ఇన్ని పరిస్థితులు కలిసి వచ్చాయి కనుక మనము అనేక జన్మ సంసిద్ధ అనే నిర్వచన అనే వర్ణనకి మనం సరిపడతాము. కాబట్టి ఇంకా మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయాయి కనుక ఇంకా మిగతా ఆ శ్లోకంలో చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవానికి తెచ్చుకోవాలి. ఏమిటి? ప్రయత్నాత్ యతమాన. మనం ఉత్సాహంతో ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకున్న తర్వాత ఆ వైపు ఉత్సాహంగా అడుగులు వేయాలి. అంతేకాని నిరుత్సాహంగా ఉంటే మనం ఏది సాధించలేకపోతాం. ఏదైనా లోకంలో కూడా అంతే, అధ్యాత్మ విద్య కానక్కర్లా లోకంలో కూడా. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు చూడండి, వీళ్ళు ఇంట్లో భార్యాపిల్లలతో మాట్లాడి 2 నెలలు 3 నెలలు అయి ఉంటుంది. తర్వాత ఎండ కొండ ఏమీ లేదు, ఎలా తిరుగుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళ ముఖాలు మీరు చూస్తే ముఖాలు మాడిపోయి ఉంటాయి. ఆ ఎండలో నల్లగా అయిపోయారు, పచ్చగా ఉన్నవాళ్ళు కూడా నల్లగా అయిపోయారు. పురుషులే కాదు స్త్రీలు కూడా ఎండని లెక్క చేయకుండా కంఠంలో అసలు మాట రాకపోయినా సరే అలాగ పెలగించుకుని మొత్తానికి తీసుకొచ్చి ఆ మైక్లో 4 మాటలు పారేసి ఎలా తిరిగేస్తున్నారు. సో ఏమంటే సంసారంలో ఒక అధికారం కోసం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి ఏమిటవుతుంది? ఆ రవీంద్ర భారత్ పక్కన బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఇలాంటి వాళ్ళు ఇంకో 290 మంది ఉంటుంది, ఏమవుతుంది? సో ఎంపీ అయ్యాడు అనుకోండి ఢిల్లీ రైలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది, ఫ్రీ టికెట్ కూడా ఉంటే ఉండొచ్చు. అయినా మరి రైల్లో ప్రయాణం అయితే చేయాలి కదా, 24 గంటలు దాంట్లో పడి ప్రయాణం అయితే చేయాలి. ఫ్రీ టికెట్ ఇచ్చాడు కదా అని శ్రమ తప్పదు కదా. తీరా అక్కడికి వెళ్ళి ఆ ఢిల్లీలో ఎండ మండిపోతూ ఉంటుంది ఢిల్లీలో. ఆ పార్లమెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ వీడు ఒకడు 550 మందిలో వీడు ఒకడు, ఆ కెమెరాలు అవి ఫోటోలు తీసిన దాంట్లో వీడి ముఖం కూడా కనపడదు ఎంపీకి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో అయినా కూడా దానికోసమని ఆ రూలు చాచుతో ఇంత కష్టపడిపోతున్నారు. వాళ్ళు దాచుకున్న సొమ్ములు, కష్టార్జితమైన సొమ్ములు దాచుకున్నవి ఎక్కడ దాచారో భగవంతుడికి తెలియాలి. అవన్నీ కూడా బయటికి తీసి అలాగే జనాల మీద నోట్ల కట్టల్ని విసిరేస్తున్నారు. ఇంత శ్రమ పడిపోతావు, ఇంత దానం చేసేస్తావు, ఏమిటబ్బా అంటే ఏంటి ఆ పదవి మీద, ఆ పదవి మనకి రావాలి అని అనుకున్న తర్వాత దానికోసం ఎంత పనైనా చేయటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. సో అది దృష్టాంతం సరైందో కాదో, నెగిటివ్ దృష్టాంతం ఇచ్చాను. మనం ఆ మార్గంలో మనం వెళ్ళాలన్న అభిప్రాయం కాదు, కానీ ఈ ధ్యాన యోగాన్ని మనం జీవితంలో తీసుకున్న తర్వాత వాళ్ళు సంసారులు లోకంలో ఉండేటువంటి భోగాల కోసం తహతహలాడేవారు చేసేటువంటి కృషి ఎంత ఉందో, అంత కృషి కాకపోయినా దాని మార్గంలో కొంతైనా మనం ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది. వాళ్ళని చూస్తే నిజంగా ఒకప్పుడు స్ఫూర్తి కలుగుతుంది.
ఇవాళ పాఠం మానేద్దాం అనిపిస్తే ఈ ఎలక్షన్ వాళ్ళని చూస్తే అమ్మ బాబోయ్ వీళ్ళు ఎందులో ఇంత కష్టపడిపోతుంటే మనం మాత్రం ఎందుకు మానేయాలి పాఠం అనిపిస్తుంది. సో ఆ విధంగా మనము ప్రయత్నపూర్వకంగా ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రయత్నాద్యత మానస్తు యోగి. అప్పుడు ఎప్పుడైతే మనం నిత్యము ధ్యానము చేయుట, శాస్త్రాన్ని శ్రవణ మననాలు చేస్తూ ధ్యానం చేయుట అనే ఈ ప్రయత్నాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి కేవలం మానవుడని, మానవుల్లో భారతీయుడని, భారతీయుల్లో కూడా మళ్ళీ భగవద్గీత దానిపై శ్రద్ధాభక్తులు కలిగినటువంటి భక్తులని అంతటితో ఆగిపోకుండగా యోగి అనే వర్ణనకి మనం అర్హులమవుతాం. నేను యోగిని, యోగి అంటే సాధకుడను. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, యోగి అనే మాటకి లోకంలో ఉండే అర్థం సరికాదు, అర్థం కాదు. లోకంలో ఆ పదాలకి ఏదో ఒక అర్థం అలాగా సమాజంలో ఒక మాట కింద అలా వస్తుంది. అర్థం అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానక్కర్లేదు. యోగి అన్నది కూడా అంతే. యోగి అంటే యోగాసనాలు వేసేవాడు యోగి అని అనుకుంటాను. యోగాసనములు అన్నది యోగంలో ఒక చిన్న అంశం కాబట్టి కేవలం యోగాసనాలు వేసినంత మాత్రాన యోగి అయిపోతుంది. అలాగే ప్రాణాయామం చేస్తే యోగి అని కొంతమంది అనుకుంటారు. అది కూడా యోగంలో ఒక చిన్న భాగం మాత్రమే. యోగంలో ప్రధానమైన భాగం ఏమిటంటే దేన్ని ఎవరిని యోగి అంటారంటే, ఎవరైతే శాస్త్రాన్ని శ్రవణం చేసి, ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా శాస్త్రాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేస్తూ ఆ ఆత్మస్వరూపం, శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు. మెయిన్గా నీ స్వరూపము ఇట్టిది అని బోధిస్తారు. గీత ఉపనిషత్తులు అవే బోధిస్తాయి, నీ స్వరూపము ఇట్టిది అని బోధిస్తాయి. చాలా చిత్రమైన విషయం. ఇప్పుడు మీరు హనుమంతుని కవచం చదివారనుకోండి, దాంట్లో ఏం చెప్తారు? హనుమంతుడు ఇలా ఉంటాడు, ఇది చేస్తాడు, ఇంత మహిమ గలవాడని చెప్తారు. రామ కవచం చదివారనుకోండి, అప్పుడేం చెప్తారు? రాముడు ఇలాగంటివాడు అలాగంటివాడు, ఇంతటి మహిమాన్వితుడు, ఆయన్ని మీరు ఆరాధిస్తే ఇంత ఫలం కలుగుతుంది అని అంతా రాముడు గురించి ఉంటుంది. శివ కవచం చదివితే శివుడు గురించి ఉంటుంది. భగవద్గీత చదివితే ఎవరి గురించి ఉంటుంది? నా గురించి ఉంటుంది. చూసారా, ఇది చాలా అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణుడు గురించి ఏముండదు, మీరు గమనించారు లేదా? శ్రీ భగవాన్ వాచే అండమే కానీ శ్రీకృష్ణుడు ఉండేవాడు, ఆయన నందగోకులంలో ఉండేవాడు, ఈ రాక్షసుని చంపాడు, ఆ రాక్షసుని చంపాడు, డ్యాన్స్ బాగా చేసేవాడు, మురళి వాయించేవాడు, ఏదైనా విన్నారా? ఇటువంటి అసలు ఇటువంటి దేహం శ్రీకృష్ణుడి గురించి ఏమీ ఉండదు. ఆయన చెప్పిన తత్వమే ఉంటుంది. ఆయన కూడా ఏ తత్వాన్ని చెప్పాడు? ఆత్మతత్వాన్ని చెప్పాడు. అంటే ఆత్మ అంటే ఎవరు? మీరు, నేను, మనందరము ఒకే ఆత్మస్వరూపుడు. మనందరము దేహదృష్ట్యా చూస్తే వేరువేరుగా ఉన్నా, మన అంతఃకరణములు అంటే మనస్సు దృష్ట్యా చూసినా కూడా వేరువేరుగా ఉన్నాము. నా మనస్సులో ఉండే ఆకాంక్షలు, ఆశలు, భయాలు వేరుగా ఉంటాయి. మీ మనస్సులో ఇంకో రకమైన ఆకాంక్షలు, భయాలు ఉంటాయి. నా బుద్ధిలో ఒక రకమైన నాలెడ్జ్, విజ్ఞానం ఉంటుంది, మీ బుద్ధిలో ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అంతఃకరణం దృష్ట్యా చూస్తే మనం వేరువేరుగా ఉంటాం. కానీ మనిషి అంటే దేహము, అంతఃకరణము ఇంతేనా? మనిషి అంటే ఇంతేనండి? కాదు. దేహము కంటే, అంతఃకరణం కంటే కూడా లోతైన ఒక తత్వం ఉంది, అది మనిషి అంటే. ఇప్పుడు మీరు నిద్రపోయారు, నిద్రపోతున్నప్పుడు దేహము లేదు, అంతఃకరణము లేదు, అయినా మరి మీరున్నారు. అలాగే ధ్యానంలో మనస్సు విలీనమైపోయి నిశ్చలమైపోయింది అనుకోండి, అప్పుడు కూడా దేహము ఉండదు, అంతఃకరణము ఉండదు, కానీ మీరు ఉంటారు, మీరు మామూలుగానే ఉంటారు. తర్వాత అంతదాకా మీరు ధ్యానం దాకా వెళ్ళక్కర్లేదు. ఏదైనా మంచి జోక్ ఏదైనా వేశారనుకోండి, సినిమాలు చూసినప్పుడు అప్పుడు ఈ హాస్య నటులు మంచిగా అప్పుడప్పుడు బాగానే ఉంటుంది హాస్యం. అస్తమానం బాగుండదు కానీ కొంచెం వెగటుగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. ఏముంది? సో మంచి హాస్యాన్ని ఒక ఆయన నటించాడు అనుకోండి, మీరు విరగబడి నవ్వారనుకోండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, విరగబడి నవ్వినప్పుడు దేహం ఉండదు, అంతఃకరణం ఉండదు, మీరే ఉంటారు. కానీ మీరుంటారు, దేహం లేకున్నా అంతఃకరణం లేకున్నా మీరుంటారు. అది అనేక దృష్టాంతాలు చెప్పచ్చు ఆ రకంగా. దేహము అంతఃకరణ లేకున్నా మీరుంటారనే దానికి అనేక సందర్భాలను మనం చెప్పవచ్చు. అంటే అర్థం ఏంటి? దేహము సరే, దాంతో మీరు కలిసి ఉన్నారు, నేను కాదని అన్నాం,
మనస్సు అంతఃకరణంతో కూడా మీరు కలిసి ఉన్నారు. కానీ కేవలము దేహము అంతఃకరణము ఇంతే వీడు అని అంటే మటుకు తప్పు. దేహము అంతఃకరణముల కంటే కూడా సూక్ష్మంగా ఒక తత్వము గలదు, అది మీరు. దానికే ఆత్మ అని పేరు. ఆ స్థాయికి మీరు చేరుకుంటే, అంటే ఏమిటి, దేహమే నేను అనే అజ్ఞానం నుంచి అధిగమించి అంతఃకరణమే నేను అని మనస్సులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాలతో తాదాత్మ్యం కావడం మానేసి మీరు దేహానికి మనస్సుకి సాక్షిగా ఎప్పుడైతే నిలిచి ఉంటారో అప్పుడు ఆ ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు. ఆ ఆత్మ నేను అని మీరు తెలుసుకున్నప్పుడు దాని యందు ఈ విభాగాలు ఏముండవు, ఈ తేడాలు ఏముండవు. ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలాగంటే, ఒక తరంగం ఉందనుకోండి, నీటిలో ఉండే ఒక చిన్న తరంగం తన చుట్టూ తరంగాలను చూసి నేను చిన్న తరంగాన్ని, నా చుట్టూ పెద్ద పెద్ద తరంగాలు ఉన్నాయి అని అలా అనుకుందనుకోండి, అప్పుడు అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది, భేదమే ఉంటుంది. సపోజ్ అదే తరంగం నేను తరంగములా కనపడ్డా, తరంగము యొక్క ఆకారం నాకు ఉన్నా, వాస్తవంలో నేను నీరు మాత్రమే అని తెలుసుకుందనుకోండి. ఇప్పుడు తరంగము అన్నారు, మీరు ఆ తరంగంలో చేపెట్టి కొంచెం పైకి తీసారనుకోండి, ఏమొస్తుందండి, తరంగం వస్తుందా, నీళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తాయి. అంటే ఏమిటనమాట, దానికి మీరు తరంగం అని పేరు పెడుతున్నారే కానీ అది నీరే. అది ఆ సత్యాన్ని అది తెలుసుకుందనుకోండి, నేను నీరు, తరంగాకారం నాకున్నా కూడా నేను నీరు అని తెలుసుకుందనుకోండి, అప్పుడు దానికి మిగతా తరంగాలకి భేదం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంటే నేను ఏదో, మిగిలిన తరంగాలన్నీ కూడా అదే అని తెలిసేసుకుంటాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేహము నేను అనుకుంటున్నంతకాలం ఈ విభేదము ఇలాగే ఉంటుంది, ఈ భేదాలన్నీ ఇలాగే ఉంటాయి. అంతఃకరణము నేను అనుకున్న వరకు కూడా భేదాలు ఇలాగే ఉంటాయి. కానీ దేహము అంతఃకరణములకు అతీతమైన, అంతకంటే లోతైన, అంతకంటే సూక్ష్మమైన ఆ ఆత్మ చైతన్యము, ఆ ఎరుక, ఆ సత్, ఆ ఉనికి ఉండడం, ఆ సత్ నేను అని మీరు తెలుసుకుంటే మీకంటే భిన్నంగా అసలు ఏదీ లేదు, మీరు అద్వైస్వరూపులు అయిపోతారు. కాబట్టి మనము ఈ దేహములు ఇంద్రియములు మాత్రమే కాదు, మనందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉన్నాం, ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ అదే ఆత్మ, అదే మన యథార్థ స్వరూపం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే అంతఃకరణం శుద్ధంగా ఉండాలి, చాలా ముఖ్యం. చాలా స్వచ్ఛమైన అంతఃకరణ ఉండాలి. అసలు ఈ ధ్యాన యోగం అంతా కూడా ఈ అంతఃకరణ శుద్ధి మీద ఆధారపడి ఉండేటువంటి యోగం. అంచేతనే ధ్యాన యోగం కంప్లీట్ అయిపోయే సందర్భంలో కూడా శ్రీకృష్ణుడు ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు, సంశుద్ధ కిల్బిష. అంతఃకరణ శుద్ధి బాగా మనం అభ్యాసం చేయాలి, దాన్ని బాగా ప్రయత్నం చేయాలి. అంతఃకరణ శుద్ధికి మీకు నేను దృష్టాంతం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక పని చెప్పారనుకోండి, వాడు చేయని పోన్నాడు అనుకోండి, వెళ్ళిపోయాడు అనుకోండి, చేయకుండా వెళ్ళిపోయాడు, వాడు అసలు చేయటం న్యాయము కానీ చేయకుండా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతే మీకు కోపం వచ్చిందనుకోండి, అంటే మీ అంతఃకరణ ఇంకా శుద్ధి కాలేదు. లేకపోతే మీకు ఫ్రస్ట్రేషన్, అంటే చికాకు, ఈ పని ఎలా అవుతుంది, ఈ పని అవ్వకపోతే ఎంత నష్టం అని ఇలాగ మీరు కంగారు పడ్డారనుకోండి, అలా పడతారు చాలామంది. అంటే వాళ్ళ అంతఃకరణలో ఇంకా శుద్ధి రాలేదు. అలాగే మీకు ఇవ్వ ఈ ఎండలకు వెళ్ళా కాచేస్తున్న ఏమైపోతుందని భయం వేసింది అనుకోండి, అంటే ఇంకా అంతఃకరణం శుద్ధి కాలేదన్నమాట. మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వీళ్ళు చదువుకుంటారో చదువుకోరో, వీళ్ళకి పెళ్ళి అవుతుందో అవదో, వీళ్ళైతే మంచి మొగుడు వస్తాడో రాడో, అయితే అబ్బాయి అయితే మంచి పెళ్ళం వస్తుందో రాదో అని ఇలా మీరు బెంగ పెట్టుకుంటున్నారనుకోండి, అంటే అర్థం మీ అంతఃకరణ ఇంకా శుద్ధి కాలేదు. అంటే అంతఃకరణ కాలుష్యం ఎలా ఉంటుందో మీరు చెప్తున్నారు. సపోజ్ నేను ఈ పూట భిక్ష చేసేస్తూ హాయిగా రేపు మనకి భిక్ష దొరుకుతుందో కదా అని నేను అనుకుంటే, అంటే నాకు అంతఃకరణ ఇంకా శుద్ధి కాలేదన్నమాట. సో
ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదు, దాచుకోవడం తప్పు కాదు. కానీ ఈ ధనమే మనకి ముఖ్యం, దీనివల్ల మనకి సమస్త సుఖము ఆనందము లభిస్తుంది అనుకుంటే అంటే అంతఃకరణం ఇంకా శుద్ధం కాలేదు. సో ఈ విధంగా అనేక అంశాలలో మనం అంతఃకరణంలో మాలిన్యాన్ని పెట్టుకుని ఉంటాం. సో అలాగే స్వపర అనే భేదం, వీడు పనవాడు వీడు పరాయివాడు, అది కూడా అంతఃకరణ దోషమే. నేను అనే దేహమునందు ఉండేటువంటి తీవ్రమైన అధ్యాస అంటే దాని తాదాత్మ్యము ఉంటుంది, దేహమే నేను, అది కూడా చాలా ప్రమాదకరమైన అంతఃకరణ దోషం. అలాగే మనస్సులో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు ఎప్పుడు మనస్సులోనే వస్తాయి, దేహంలో నొప్పి అది వేరే సంగతి, సుఖ దుఃఖాలు మనస్సుకే వస్తాయి. సో ఆ మనస్సులో వచ్చేటువంటి సుఖ దుఃఖముల ఎడల తాదాత్మ్యం ఉన్నట్లయితే అది కూడా అంతఃకరణ దోషమే. కాబట్టి మీరు ఈ అంతఃకరణంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో నేను ఒక లిస్టు కింద చెప్పాను, అందరికీ తెలుస్తూ ఉంటాయి కూడా. అయితే ఈ దోషాలు పూర్తిగా పోవాలి. సంశుద్ధ కిల్బిష, ఈ దోషాలు పోనిదే మీకు ఆత్మస్వరూపం తెలియదు. పూర్వానికి ఢిల్లీలో ఆనందస్వామి అని ఒక మహాత్ము ఉండేవారు. ఆయన ఓ అమ్మగారు వెళ్ళి మా ఇంటికి భిక్షకి రండి అని పిలిచారు. అలాగే వస్తానులే అమ్మ అన్నారు. ఆవిడ అన్నారు మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని కోరారు. ఉపదేశిస్తాను, ఏం పర్వాలేదు, మీరు ఈ లోపల కొంత వైరాగ్యాన్ని అభ్యాసం చేయండి, వైరాగ్యం ఉండాలి కాబట్టి నేను ఆత్మజ్ఞానం ఉపదేశం చేస్తాను, కంగారు లేదు, మీరు వైరాగ్యాన్ని అభ్యాసం చేయండి అని చెప్పారు. అంటే ఆ అమ్మగారు అన్నారు నాకు వైరాగ్యం అలాంటి మీరు వాయిదా వేస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు, మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చెప్పకుండాను, నాకు కావాల్సింది ఆత్మజ్ఞానం అంటుంటే మళ్ళీ మధ్యలో ఈ వైరాగ్యం అని ఇలాంటి అడ్డంకులు ఎందుకండి, మీరు డైరెక్ట్గా ఆత్మజ్ఞానమే చెప్పండి, మళ్ళీ మధ్యలో వైరాగ్యం ఏమిటి అని అన్నారు. అంటే సరే చెప్తాను, అవును మీరు నన్ను భిక్షకు పిలిచారు కదా, అంటే మరి మీకు ఖాళీ ఉన్నప్పుడు వస్తారు, నేను ఖాళీ చేసుకుంటున్నాను, రేపే వస్తాను. సో మీ ఇంటికి సరిగ్గా 10:00 to 11:00 వచ్చేస్తాను భిక్షకి, మీరు భోజనం అంతా సిద్ధం చేసి పెట్టండి అంటే మీరు ఎలా వస్తుంది, నేనే వచ్చేస్తాను. సో ఆయన ఏం చేస్తానంటే మొన్నటి పొద్దున్న 11:00 ఒక పాత్ర, భిక్షా పాత్ర తీసుకుని ఆ అమ్మగారింటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆయన పాత్ర ఆయనే పట్టుకు వెళ్ళాను. అక్కడ అమ్మగారు ఏమో టేబుల్ వెండి కంచం అన్ని రకాల పదార్థాలు అన్నీ బాగా తయారు చేసి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఈయన వెళ్ళారు, అయ్యా దయచేయండి ఆ భిక్ష చేసేస్తాను, భిక్ష ఇచ్చేయమ్మా అంటే రండి టేబుల్ మీద కూర్చోండి అక్కడ వెండి కంచం కాదు నా పాత్రలోనే నేను ఫోన్ చేస్తాను అని ఆయన పాత్ర చూపించారు. దీంట్లో మీరు వడ్డించండి నా పాత్రలోనే ఫోన్ చేస్తాను. ఆమె సరే పోనీ, ఏదో సాధువులకు ఏవో నియమాలు ఉంటాయి, ఈ సన్యాసులు అందరూ ఒక్కలా ఉండరు, ఎవడి గోలవాడిది, అందులో ముఖ్యంగా ఈ ఉపాసక సన్యాసులు ఉంటాయి, ఏవో ఉపాసనలు ఏవో చేస్తూ ఉంటారు. ఆ ఉపాసనలు చేసి వాళ్ళకి నియమాలు, నిప్పుల్ని నీళ్ళని కూడా కడుగుతారు. మామూలుగా పాత్రని కడగడమే కాకుండా నిప్పుని నీటిని కూడా కడిగేటువంటి నియమనిష్టలు ఏవో ఉంటాయి వాళ్ళకి. ఏమో ఆయన పాత్రలో ఆయన తింటారంటుంటే మరి ఇంకేమంటారు వీళ్ళు మాత్రం, సరే అయితే మీ పాత్రే పెట్టుకోండి అక్కడ మేము వడ్డిస్తామని ఆయన పాత్ర పెట్టుకుంటారు. వడ్డించబోయేప్పటికి ఆ పాత్ర నిండా మట్టి ఉరికి, అవ్వ ఈ పాత్రలో ఎలా వడ్డిస్తాం, ఇలా ఏమన్నా నా చేతికి, దాన్ని శుభ్రంగా నేను కడిగి తీసుకొస్తాను ఆ తర్వాత వడ్డిస్తానంటే ఎందుకు మీరు చింత చేయకుండా మీరు వడ్డించేసేయండి నేను తినేస్తాను, మళ్ళీ ఈ పాత్ర కడగడం శుద్ధంగా ఉండాలి కదండి, పాత్ర శుద్ధం ఎందుకు, కావాల్సింది కడుపు నిండడం ఆహారం కావాలి కానీ పాత్ర శుద్ధంగా ఉండడం ఎందుకు, మళ్ళీ మధ్యలో ఈ అడ్డంకి ఎందుకు, మీరు వడ్డించేయండి అంటే అబ్బాయి స్వామీజీ ఏం మాట మాట్లాడారు, ఆహారం తినాల్సిన మాట వాస్తవమే కానీ పాత్ర కూడా శుద్ధంగా ఉండాలి అని చేతిలోంచి లాక్కుని లోపలికి వెళ్ళి ఆ పాత్రను శుద్ధి చేసి తీసుకొచ్చి పెట్టి అప్పుడు వడ్డిస్తుంది ఆయన భోజనం చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంకాలం అమ్మగారు ఏమండి ఆత్మజ్ఞాన ఉపదేశం ఎప్పుడు అంటే, చూడమ్మా అన్నం తినే పాత్ర శుద్ధంగా ఉండాలని నువ్వేగా చెప్పావు, అలాగే ఏ హృదయంలో ఆత్మజ్ఞానము అనుభవానికి రావాలో ఆ హృదయము చాలా శుద్ధంగా ఉండాలి, ఆ శుద్ధి మీకు వైరాగ్యం వల్ల లభిస్తుంది, కాబట్టి మీరు మీ హృదయాన్ని శుద్ధం చేసుకోండి, నేను ఆత్మజ్ఞానం గురించి నేను మీకు హామీ ఇస్తున్నాను అని అంటారు. అంటే ఆవిడ మహాత్మా నాకు తెలిసింది మీ పాయింట్ నాకు అర్థమైంది అని ఆమె అంటారు. సో ఆ విధంగా మనము
కేవలము గీతను అధ్యయనం చేసేయటము లేకపోతే శ్రవణం చేసేయటము తర్వాత మోక్షం వచ్చేస్తుందని తెలుసుకుంటాం, మనం మోక్షం వచ్చేస్తుంది ఇంకా మనం ఏం చూసుకోకర్లేదు అనుకోవడము, అది అది వర్కౌట్ కాదు, సరిపడదు. మన హృదయంలో ఉండే మాలిన్యాన్ని పూర్తిగా కడిగి వేసుకోవాలి, దానికోసం సాధన బాగా చేసుకోవాలి, వైరాగ్యము వివేకము తర్వాత ధ్యానం చేస్తూ ఉండటము. ఇలాంటి సాధనలు ఏవైతే అని ఇంతకుముందు చెప్పారు, ఈ పైన కూడా చెప్తారు, వాటిని అన్నింటినీ చేసుకుంటూ హృదయాన్ని శుద్ధంగా అట్టే పెట్టుకుంట, ఇది చాలా ప్రధానమైనటువంటి కండిషన్. సో సంశుద్ధ కిల్బిష, ఈ కండిషన్స్లో కొన్ని అప్పుడే వచ్చేసే, అనేక జన్మ సంసిద్ధ అప్పుడే వచ్చేసింది, ఇంకా ప్రయత్నాత యతమాన సంశుద్ధ కిల్బిష, ఈ రెండు కండిషన్స్ కనుక మనం సాటిస్ఫై చేసుకోగలిగితే యోగి అనే అర్హత మనకు వచ్చేస్తుంది. ఇంక అప్పుడేమవుతుంది, తతహా యాతి పరాం గతిం, అప్పుడు వాడు ఆ మోక్షాన్ని జీవన్ముక్తిని యాతి పొందుచున్నాడు. యాతి అనే పదము ఇది వర్తమాన కాలం, భవిష్యత్ కాలం కాదు. అంటే ఎప్పుడో దేహం పడిపోయిన తర్వాత స్వర్గానికో ఎక్కడికో వెళ్ళి అక్కడ పొందబోతాడు అని కాదు, ఇప్పుడు ఇక్కడ పొందుతాడు. ఇప్పుడు మీకు కొన్ని కర్మలు ఉంటాయి, ఈ కర్మ చేసినట్లయితే ఆ మహాపుణ్యం చేత ఈ సాధకుడు ఈ జీవుడు మరణించిన తర్వాత కైలాసానికి వెళ్తాడు లేదా వైకుంఠానికి వెళ్తాడు అని అలా చెప్తారు. ఇక అవే దాని ఫలం మీరు ఇప్పుడు ఇక్కడ పొందేదేమీ కాదు. అలా విని సంతోషించి ఆ పుణ్యం మనం సంపాదించుకుని పెట్టి కూర్చుంటే ఆ టైం వచ్చినప్పుడు కైలాసానికి వైకుంఠానికి వెళ్ళడము, అక్కడ ఏవో భోగాలు అదంతా తర్వాతి మాట. దాని గురించి విని సంతోషించాల్సిందే తప్ప ఇంక ఇప్పుడు చేసేది ఏమీ లేదు. కానీ ఇక్కడ అలా కాదు, ఇప్పుడు వేదాంతమునకు ఇతర భాగానికి అంటే కర్మ ఉపాసన ఒకవైపు ఉంటాయి, వేదాంతం మరోవైపు ఉంటుంది, మూడు కర్మ ఉపాసన జ్ఞానము. ఇంట్లో కర్మ ఉపాసనల యొక్క ఫలము భవిష్యత్తులో దేహత్యాగం తర్వాత వస్తుంది, మోస్ట్లీ అలాగే ఉంటుంది. వెరాజ్ వేదాంతము యొక్క ఫలము ఇప్పుడు ఇక్కడ, మీరు వేదాంతంలో యోగ భ్రష్టులు అయితే పై మాట, యోగ భ్రష్టులు కాకపోతే మటుకు ఇప్పుడు ఇక్కడ. తతో యాతి పరాంగతి, అయితే వేదాంతం వల్ల లభించేటువంటి ఫలం ఏమిటి అంటే తన యొక్క దైవీ శక్తి తనకు అనుభవానికి వస్తుంది. అంటే ఆకాశంలో ఎగిరిపోతాడు అలా అనుకోవద్దు మీరు, దైవీ శక్తి అంటే ఆకాశంలో ఎగరడం అది కాదు, తన యొక్క దైవత్వము తనకి అనుభవానికి వస్తుంది. ప్రతి మానవుడు కూడా స్వరూపంలో దైవాంశయే అయి ఉన్నాడు, దైవమే అయి ఉన్నాడు ప్రతి మానవుడు కూడా స్వరూపంలో. అయితే స్వభావములో భిన్న భిన్నాలుగా పరిచ్ఛిన్నంగా ఉన్నాడు. ఇది ఎలాగంటే ఆభరణాలన్నీ కూడా మనం పెట్టుకునే ఆభరణాలన్నీ కూడా స్వరూపంలో ఒక్కటే, స్వభావంలో తేడాలు. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, కర్ణాభరణం ఉందనుకోండి, నెక్లెస్ చాలా ఖరీదు ఉంది, కర్ణాభరణం ఏముంది చిన్న పెద్ద ఖరీదు ఎక్కువ ఉంది. 1000 రూపాయలు ఉంటే కర్ణాభరణం వచ్చేస్తుంది, కానీ 100000 రూపాయలు ఉంటే కానీ నెక్లెస్ రాదు. నెక్లెస్ మెడలో వేసుకుంటే అందం, చెవులకు పెట్టుకుంటే అది ఏమి శోభగా ఉంది. కొంతమంది అలాంటి పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటారు, మెడలో వేసుకోవాల్సింది చెవులకు పెట్టుకున్నారు ఏమిటబ్బా వీళ్ళు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మెడలో అప్పుడు మెడలో కాకపోయినా చేతులకు వేసుకోవాల్సింది చెవులకు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అని నేను చాలాసార్లు అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ దాకా ఉండి ఇలా ఇలాగ కదిలిపోతల్లా బొమ్మలు కొట్టేసుకుంటారు, అది చెవులు పెట్టి చేతిలో వేసుకోవాల్సింది ఇక్కడ పెట్టుకున్నారు ఏమిటి అని నేను అనుకున్నా. సో అది ఆ విషయాలు వచ్చి, సో ఆభరణానికి అది దాని స్థానంలో అది ఉంటే శోభ. సో కర్ణాభరణము చెవికి శోభ, కంఠాభరణం కంఠానికి శోభ. ఎన్ని భేదాలు ఉన్నాయి చూడండి, ఇన్ని భేదాలు ఉంటాయి. ఇవి దీని ఈ భేదాలు ఇన్ని ఉన్నా ఈ ఆభరణాలన్నీ కొన్ని కాళ్ళకు పెట్టుకుంటారు, కొన్ని కొన్ని చేతులకు, కొన్ని వ్రేళ్ళకు పెట్టుకుంటారు. వ్రేళ్ళకు కూడా మళ్ళీ బొటన వేళ్ళకి పెట్టుకోరు, మళ్ళీ వేళ్ళలో కూడా మళ్ళీ తేడా. బొట్టను వేళ్ళకి పెట్టుకున్నారనుకోండి వాడు వీడెక్కడ వీటికి అసలు ఫ్యాషనే తెలియదని ఆశ్చర్యపోతారు కూడా. దాంట్లో కూడా మళ్ళీ చిటికిని వేళ్ళకి పెట్టుకుంటారు, దీనికి అలా పెట్టుకుంటారు. కొంతమంది అన్ని వేళ్ళకి పెట్టేసుకుంటుంటారు. సో ఎడం చేతికి పెట్టుకోరు, మళ్ళీ కుడి చేతికి పెట్టుకుంటారు, రకరకాల ఇన్ని భేదాలు ఉన్నాయి.
కానీ అంటే ఇన్ని వేదములున్న ఆభరణములన్నీ స్వరూపంలో ఒక్కటే, అదే రకం ఆ స్వరూపము. అలాగే మనిషి ఆ స్వభావంతో కట్టుబడిపోతున్నాడు తప్ప స్వరూపంలోకి వెళ్ళట్లేదు. స్వరూపంలోకి వెళ్ళాలి. స్వభావము అంటే దేహము మనస్సు, ఇది స్వభావం. స్వరూపము అంటే అబ్బో ఇంకా చాలా లోతైన అసలైన తత్వం అన్నమాట. అదే అసలు, అసలు మనిషి అదే, అదే అసలు, అది స్వరూపం. అది తెలుసుకోవాలి, దాని పేరే ఆత్మ. కాబట్టి ప్రతి మానవుడు కూడా దైవమే అయి ఉన్నాడు, స్వరూపంలో దైవమే. మనందరము కూడా స్వరూపంలో దైవమే అయి ఉన్నాం. మనం దురదృష్టం ఏమంటే స్వభావంలో చిక్కుకుపోయి స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మీరు స్వరూపాన్ని తెలుసుకున్నారో అప్పుడు స్వభావం ఏమీ అయిపోదు, అలాగే ఉంటుంది. ఇంతకీ స్వభావము స్థిరంగా ఉండేది ఎలాగా కాదు, మనస్సు రోజురోజుకి మారిపోతూ ఉంటుంది. నిన్న ఉన్న మనస్సు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న మనస్సు రేపు ఉండదు. ఎలక్షన్ నెగ్గి ముందు, ఎలక్షన్ రిజల్ట్ రాకముందు మనస్సు అలా ఉంటుంది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనస్సు ఎలా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది మనస్సు. మొన్నటి మీరు రిజల్ట్ వచ్చిన మొన్నటి కలిస్తే తెలుస్తుంది. కాబట్టి మనస్సు రోజురోజు మారిపోతుంది, దేహం మారిపోతూ ఉంటుంది. యవ్వనంలో ఉన్న దేహం పెద్ద వయసులో ఉండదు, ఇప్పుడున్న ఈ దేహం ఎంతోకాలం ఉండదు కూడా, ఉండదు పోతుంది కూడా. కానీ ఆ స్వరూపం ఉందే అది ఎక్కడికి పోదు. ఇప్పుడు తరంగాలు పుట్టాయి, తరంగాలు చల్లారిపోతాయి, కానీ నీరు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. అదేవిధంగా మనిషి స్వరూపం ఏదైతే ఉందో అది దైవమే. దానిని తెలుసుకున్నాడు అనుకోండి, దాన్ని తెలుసుకుంటే ఏమైపోతుందో తెలుసిన, కంఠగత మణిహి అని హృదయం, ప్రతివాడి హృదయంలో ఆత్మరూపంగా దేవుడే ఉన్నాడు. కానీ వీడు ఈ అజ్ఞానం చేత మనస్సు, దేహము, దేహం చుట్టూ ఉండేటువంటి ప్రాపంచిక విషయములు వీటిలో ఎప్పుడైతే తగులుకొని ఉంటాడో తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుడికి దూరం అయిపోతాడు. అలా కాకుండా ఇవి అనాత్మ, ఇవి నా స్వరూపం కాదు అని తెలుసుకునే, ఆ తెలుసుకోవడంలో రెండు లెవెల్స్ ఉంటాయి. దేహం చుట్టూ ఉండే ప్రాపంచిక విషయములు ఇవి అనాత్మ, వీటిల్లో యథార్థమైన సుఖం లేదు అని తెలుసుకోవడం పేరే వైరాగ్యం. వైరాగ్యం అంటే తెలుసుకోవడమే, జస్ట్ తెలుసుకోవడానికి చాలా గొప్ప విలువ ఉందండి. చాలామంది లోకంలో ఏమని భ్రమపడతారంటే కర్మ చేయడంలో మోక్షం ఉందని అని భ్రమపడతారు. చెయ్యడంలో గొప్ప ఉందనుకుంటారు, కానీ తెలుసుకోవడంలో గొప్ప ఉందనుకో. ఇప్పుడు మీరు ఆలోచించండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన రూమ్కి వెళ్ళి పాఠం చెప్తారు. ఆ రూమ్కి వెళ్ళి ఊడ్చి వస్తాడు ఒక అతను, అక్కడ ఉండే బంట్రోత ఆ రూమ్కి వెళ్ళి ఊడ్చి వస్తాడు. ఇప్పుడు చెయ్యడం గొప్ప, తెలుసుకోవడం గొప్ప, వేరే చెప్పండి. ఎప్పుడు కూడా ఈ సృష్టిలో తెలివి తెలుసుకోవడానికి ఉండే మహిమ చెయ్యడానికి ఎప్పుడూ ఉండదు. తెలుసుకోవడంలోనే మహిమ. ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీర్కి నెలకి 100,000 రూపాయలు ఉద్యోగ జీతం ఇస్తారు. ఆటో మెకానిక్కి, అదే ఆటో మెకానిక్కి ఎంత వస్తుంది రోజుకి? 200-300 వస్తుంది. చూడండి ఎంత తేడా. ఇద్దరూ చేసేది ఆటోనే, కానీ ఆటో, ఆటో అంటే కారు, కారు యొక్క ఇంజిన్ అది. ఆ ఆటో గురించి అంత తెలుసుకుంటాడు ఆయన. ఆ ఆటోని బాగా దాని మీద పనిచేస్తాడు తప్ప తెలుసుకో, ఎంత తేడా ఉంటుందో చూడండి. కాబట్టి ఏదో దేవుడి ముందు కూర్చున్నాం, పూజ చేసాం, కర్మలు చేసామంటే అది చేసిందాని విలువ చేసిందానికి ఉంటుంది, కానీ తెలుసుకున్నడం ముందు తక్కువే. తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? దైవాన్ని తెలుసుకోవాలి. దైవాన్ని ఎలా తెలుసుకుంటారు? ఆత్మరూపంగా తెలుసుకుంటారు దైవాన్ని. ఎలా ఇప్పుడు మీరు ఆలోచించండి, సూర్యుడిని దర్శించాలి అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని దర్శిస్తారండి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని దర్శించరు. మీరున్న చోట మీ కంట్లో పడ్డ సూర్యుడిని మీరు దర్శిస్తారు, అంతే కదండి. అలాగే
దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే వైకుంఠం వెళ్ళి తెలుసుకుంటారా, కైలాసం వెళ్ళి తెలుసుకుంటారా? మీ హృదయంలో అనుభవానికి వచ్చే దేవుణ్ణి తెలుసుకుంటారు. అలా కాదండి, వైకుంఠం కైలాసం వెళ్ళకపోవచ్చు, కలియుగ వైకుంఠం తిరుపతి ఉంది పోనీ అక్కడికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం. ఓకే, మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఎలా తెలుసుకుంటారు? అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ నేను చెప్పిందే అవుతుంది, అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను చెప్పిందే అవుతుంది. అక్కడికి వెళ్ళి కళ్యాణం టికెట్ కొంటారు, కొంటే ఆ కళ్యాణం 9 అని అక్కడ ఏదో పెద్ద మండపం ఏదో ఉంటుంది. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఊరికే ఊహ. సో ఏదో మండపం ఏదో ఉంటుంది, ఫస్ట్ లైన్లో కూర్చుంటా. ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అవుతూ ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు? వెళ్ళి అలా కౌగులించుకుంటారా ఏమన్నా? ఎలా తెలుసుకుంటారు? మీ కళ్ళల్లో మీ హృదయంలో తెలుసుకుంటారు. అల్టిమేట్గా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక్కటే పద్ధతి ఉందండి, అదేమిటంటే హృదయంలో ఆత్మరూపంగా తెలుసుకోవాలి, హృదయంలో ఎరుకగా తెలుసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి తెలుసుకుంటే ఏమైపోతుందో తెలుసునండి, దేవుడు అయిపోతాడు. దేవోభూత్వ దేవం జ్ఞాత్వ దేవోభవతి, దేవుణ్ణి తెలుసుకుని దేవుడు అయిపోతాడు. శివుణ్ణి తెలుసుకోవాలని ఒక భక్తుడు ప్రయత్నం చేశాడు, తెలుసుకున్నాడు, చాలా పాపం ప్రయత్నం చేసి చేసి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమని చెప్పాడో తెలుసిన, శివోహం అని అది తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నాడు, శివోహం అని తెలుసుకున్నాడు. పూర్వానికి ఒక సింహము శిశువుకి ప్రసవించి చచ్చిపోయింది. సింహం కూడా చచ్చిపోతుంది కదా, ఏదో దానికి ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోయింది. ఈ పిల్ల, ఈ సింహ పిల్ల, దానికి ఇంక తల్లి లేదు. ఇటు అటు కష్టపడుతూ తిరుగుతూ ఒక గొర్రెల మందలో పడింది వచ్చి. ఆ గొర్రెల మందలో పెద్ద గొర్రె ఒకటి, చిన్నపిల్లల గొర్రెలు ఏవో అర్ధదలు ఉన్నాయి. ఆ తల్లి గొర్రె ఏం చేసిందంటే, ఈ చిన్న పిల్లగా ఉన్నప్పుడు గొర్రె పిల్ల ఎలా ఉంటుందో ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. తేడా ఏదో కొంత ఉన్నా సిమిలర్గా ఉన్నది, పోలే మన పిల్లలతో పాటు ఇది ఇది పడి ఉంటుందని. ఆ సింహ పిల్ల ఈ గొర్రె పిల్లలతో పాటుగా పెరిగింది. పెరిగిన తర్వాత గొర్రె పాలు తాగుతుంది, ఈ సింహ పిల్ల కూడా పాలే తాగుతూ ఉండేది. గొర్రె ఇక్కడ అక్కడ గడ్డి ఏది తింటుంది, ఇది గడ్డి ఏది తింటుంది, ఏదో అలాగే బతుకుతూ ఉండేది. ఆఖరికో ఇంతకీ ఆ కథ ఏమిటో ఇంక గుర్తులేదు నాకు. వాళ్ళు పైన వాటికి ఈ సింహము ఇంకో సింహం చూస్తుంది, ఈ సింహాన్ని చూసి ఏం చేస్తున్నావు, గడ్డి తింటోంది సింహం, సింహం గడ్డి తింటే ఇదేదో మూర్ఖమా, నీకు జ్ఞానం లేదు అంటే, నేను మరి నా వంశం, మేము చిన్నప్పటి నుంచి గడ్డి తినే పెరిగాం, అయ్యేయో నువ్వు పొరపడ్డావు, నువ్వు గడ్డి తినే గొర్రెవి కాదు, నువ్వు సింహానివి, నేను చూడు నేను ఏదో నువ్వది అని సింహానికి చెప్పింది. చెప్తే దానికి నమ్మబుద్ధి కాలేదు, నోనో నువ్వేదో అబద్ధాలు చెప్తున్నావు, నన్ను ఏదో మోసం చేయబోతున్నావు, అదిగో నా తల్లి, అదిగో అక్కడ గొర్రె, అదిగో మా బ్రదర్స్ అందరూ ఇతర గొర్రెలు ఉన్నారు వాళ్ళందరూ మా బ్రదర్స్ అని చూపించింది. ఓసి వెర్రిదాన్న, నువ్వు నాతో రా అని ఒక జలాశయం దగ్గరికి తీసుకెళ్ళి, తను నేను నన్ను చూడు ఆ జలాశయంలో, నా పక్కన నువ్వు నిలబడు, నిన్ను చూసుకో అని చెప్పి చెప్తే ఈ సింహం కొంచెం పెరిగి పెద్దదైనప్పటికే, సో ఆ జలాశయంలో తనను చూసుకుని ఆ పక్కన ఉన్న సింహాన్ని బొమ్మను చూసుకుని తనను చూసుకుంది, మళ్ళీ గొర్రె కేసు కూడా చూసింది, మళ్ళీ చూసుకుంది, చూసుకుని నేనే సింహాన్ని అని చాటింది. అదేవిధంగా శంకర భగవత్పాదులు ఆయన ఆ శివుణ్ణి తెలుసుకోవాలని శివుణ్ణి ఆరాధించారు, వేదాలను అధ్యయనం చేశారు, శివుణ్ణి బాగా స్తోత్రాలు అవి చేశారు, కాశీ వెళ్ళి స్తోత్రాలు అవి చేశారు, యాత్రలు అవి చేశారు, చేసి తెలుసుకున్నారు. తెలుసుకున్నాక ఏమని చెప్పారండి, శివోహం శివోహం. తెలుసుకున్నాక ఇదిగో నేను ఇక్కడున్నాను, శివుడు అక్కడున్నాను అని చెప్పండి, శివోహం శివోహం. తెలియనంతవరకు నేను ఇక్కడున్నాను, శివుడు అక్కడున్నాను. తెలిసిన తర్వాత నేనే శివుణ్ణి, ఇగో తనే దైవము అని తెలుసుకోండి. ఏమంటే కర్మ చేశారనుకోండి, స్వర్గలోకానికి వెళ్తా,
అక్కడ మీరు చోటు ఉంటారు, దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు. లేదా ఉపాసన చేసి వైకుంఠానికి వెళ్తారు. మీరు వైకుంఠంలో ఉంటే చాలా పెద్ద సిటీ ఉంటుంది, అక్కడ ఏదో చిన్న టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదో మీకు ఇస్తారు. విష్ణు ఉండేటువంటి పెద్ద ప్రసాదం ఏదో ఉంటుంది. అలా వైకుంఠపురంబులో నగరులో నామూల సౌధంబు అంటూ ఏదో పెద్ద ప్రసాదం ఒకటి ఉంటుంది. దాని లోపల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉంటారు. ఆ బయట జయ విజయులని వాళ్ళు కోపం మనుషులకు, కోపం మనుషులు కాదు కోపం దేవతలు, వాళ్ళ పర్మిషన్ ఉంటే కానీ లోపలికి ఎవరు వెళ్ళడానికి వీలుండదు. అప్పుడప్పుడు ఆయన జనరల్ దర్శనం ఇస్తారు శ్రీ మహావిష్ణువు. ఆ వైకుంఠంలో ఉన్న వాళ్ళందరికీ ఆన్ స్పెషల్ అకేషన్స్ జనరల్ దర్శనం ఇస్తారు, మహారాజు గారు దర్శనం ఇచ్చినట్టుగా ఇస్తారు. అప్పుడు వీడు కూడా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు. ఏమండి, అది ఫలం కర్మకి ఉపాసనకి, అది ఫలం. పొందని వైకుంఠ లోక ప్రాప్తి అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు జ్ఞానఫలం కర్మఫలం అలాగే ఉంటుంది. కర్మఫలం ఎప్పుడూ అల్పంగా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ కర్మ చేశారనుకోండి, ఇంకొంచెం లోపలికి వెళ్ళచ్చు. బయట నిలబెట్టేయకుండా ఓ పాస్ ఒకటి ఇస్తారు, లోపలికి వెళ్ళేస్తారు. లేకపోతే ఫ్రంట్ రోలో కూర్చో. సో ఆ రకంగా కర్మఫలము ఉపాసనా ఫలము కూడా పరిచ్ఛిన్నంగా లిమిటెడ్గా ఉంటాయి. కాదండి, మాకు అనంత ఫలం కావాలి. అనంత ఫలం అంటే ఒక్కటే, అదే శివోహం శివోహం. ఈ అనంత ఫలం కావాలంటే జ్ఞానం వల్లనే దొరుకుతుంది, ఇంక మరో మార్గం లేదు. ఎందుకో దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు ఇప్పటికే ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆ సింహం పిల్లలాంటి వాళ్ళు మీరు. ఆ సింహము అది సింహం కానక్కర్లా, సింహమే అయ్యింది, ఇంక కొత్తగా సింహం కానక్కర్లా. నేను గొర్రెనే అనే ఈ భ్రమ నుంచి బయటపడిపోతే సరిపడు. అంటే తను తన ముఖం తాను చూసుకుని తన గురించి తాను తెలుసుకుంటే ఏమవుతుందది? సింహం. మరి మీ గురించి మీరు తెలుసుకుంటే ఏమవుతారు? మీరు దేవుడైపోతారు, శివుడై కూర్చుంటారు. శివోహం శివోహం. దీన్ని పరాం గతిం అని అంటారు. అంటే గతి అంటే ఫలము అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, గతి అనే మాటకి ఫలము అని అర్థం. ఏమంటే ఈ ఫలములలో ఏ ఫలం గొప్పది? డబ్బు ఖర్చు పెట్టారనుకోండి, ఏదో ఫలం వచ్చింది, అది గొప్పదా? లేకపోతే పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళారు, ఇంకా గొప్పది. ఇంకా ఎక్కువ భక్తి ఉపాసన చేస్తే వైకుంఠానికి వెళ్ళారు, మరీ గొప్పది. వీటి ఈ మూడింటికంటే కూడా గొప్పది ఇది. ఎందుకని? ఇక్కడ కూర్చుని వీడు స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు, అసలు మళ్ళీ అసలు జన్మే అక్కర్లేదు. ఇక్కడ కూర్చుని శివోహం శివోహం. అయితే మీకు అనిపించవచ్చు ఇది సంభవమేనా అనిపించవచ్చు. సంభవమే. ఇప్పుడు ఆ సింహపిల్ల, గొర్రెల మధ్యన పెరిగిన సింహపిల్ల, నేను సింహం అవటం సంభవమేనా అని అడిగింది అనుకోండి. అడిగితే ఏం చెప్తారు? ఎస్ సంభవమే అని చెప్తారు. కాబట్టి సింహం పిల్ల సింహమే అయి ఉంది కనుక తను సింహం అని తెలుసుకుంటే సరిపడుతుంది. అలాగే మనం కూడా తెలుసుకుంటే సరిపడుతుంది. సరే మరి ఇంకేమి తెలుసుకోవటానికి అభ్యంతరం ఏమిటి? ఒక పార్ట్ అప్పుడే సిద్ధించేసింది, అనేక జన్మ సంసిద్ధ, ఇంకా దాని చేయాల్సింది సిద్ధించి ఉన్నది. ఇంక ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రయత్నాత్ జతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. ఆ పార్ట్ చూసుకుంటే సరిపడుతుంది. ఇప్పుడు కూడా దేవుడు అంటే, మీకు నేను ప్రాక్టికల్గా చెప్పి ప్రయత్నం చేస్తున్నాను, దేవుడు అంటే ఓ పెద్ద బండరాయిలాగో లేకపోతే పెద్ద ఏదోలాగో డ్రెస్అప్ అయిపోయి ఎలా ఉంటాడని అనుకోవద్దు. దేవుడు ఎలా ఉంటాడంటే సూక్ష్మ రూపంగా ఉంటాడు. ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది? ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది? ఎవరైనా చూసారా ఎలక్ట్రిసిటీని? అలా ఉంటాడు దిక్మాల. ఎలక్ట్రిసిటీకే అంత మహిమ ఉంటే ఇంకా దేవుడికి ఎంత మహిమ ఉంటుందో మీరు ఆలోచించండి. చాలా సూక్ష్మంగా ఉంటాడు దేవుడు అంటే. ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడో చెప్పడం కుదరదు. వాక్కుతో చెప్తే అది దూరం అయిపోతుంది. అప్పుడే వాక్కుతో చెప్తే ఓ మహాత్ముడు అనేవారు, రామకృష్ణ పరమహంస అనేవారు. దేవుడు ఎలా ఉంటాడో వాక్కుతో చెప్తే పండుని ఎంగిలి చేసినట్టు అవుతుంది. ఎంగిలేగా వాక్ అంటే ఎంగిలి శిష్యులు తినరు. ఇప్పుడు మీరు ఎంగిలి చేసిన పండు అక్కడ పెట్టారనుకోండి, ఎంత గొప్ప పండు అయినా సరే తింటారా శిష్యులు? తినరు.
అలాగే అంటే అది అప్పుడే దాని క్వాలిటీ ఒక స్టెప్ పడిపోయింది, కిందకు వచ్చేసింది. అలాగే దేవుడు ఎలా ఉంటాడో నేను చెప్పాను అనుకోండి, ఎంగిలి దేవుడు అయిపోతాడు అంతే కదా. ఎందుకంటే నోటి నుంచే వస్తుంది కదా వాక్కి. మరి ఇంకేమిటి, డోంట్ టాక్, వాక్కుని కట్టిపెట్టు. విచ్ఛేద్ వాంగ్ మనసి ప్రాజ్ఞ కఠోపనిషత్తు, వాక్కుని మనస్సులో విలీనం చేయి, మనస్సుని ఆ ఎరుకలో విలీనం చేయి, అలా నిశ్చలంగా ఉండిపో. ఆ నిశ్చలమైన మనస్సు నిశ్చలమైనప్పుడు మీకు అనుభవం వస్తుంది. అనుభవం రావడం అంటే మీరే అదే ఉంటారు, మీరు దాంట్లో విలీనమై అనుభవ రూపంగా ఉంటారు. ఏమిటి అనుభవము? సచ్చిద్ అనుభవంగా ఉంటారు. ఆ ఉనికి ఉండుట, ఎటువంటి ఉండుట, స్వయం ప్రకాశము, తనంత తానుగా తెలుస్తూ ఉండే తెలివి అయిన ఉనికి. చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఉన్నది, ఉనికి, అవునండి. కానీ ఈ ఉనికి తెలివి అయిన ఉనిక కాదు, జడమైన ఉనికి, అవునండి. ఈ సృష్టిలో ఏది తెలివియో అదే ఉనికి, ఏది ఉనికియో అదే తెలివి, అలాంటి తత్వం ఒకటి ఉంది. అది ఏమిటనుకుంటున్నారు? అది నేను ఆత్మ, తెలివి అయిన ఉనికి ఆత్మ సచ్చిత్, అదే ఆనందం. కాబట్టి అంటే మనుషులు ఏమనుకుంటారంటే ఆనందం అంటే ఈ గెంతులో అవి వేస్తూ ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే పార్టీల్లోనూ అక్కడ ఇలా డ్యాన్స్లో అవి చేస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా వీడు కూడా ఆనందం అంటే ఇలా ఇలాగ ఏదైనా కొంతైనా కొంత ఊగిపోతూ ఉంటాడు అనుకుంటారు. అలాగేం కాదు, ఆనందం అంటే శాంతం. ఆ రోజా అయిపోయింది ఇంకా మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేను ఏమిటో ఇవాళ పాఠం మళ్ళీ ఆ రోజా మొదట్లో చెప్పిన పాఠంలాగా అనిపిస్తుంది నా మటుకి నాకే. సో ఆనందము అంటే శాంతము. సో శాంతం సుఖముక్తము. ఆ శాంతము అంటే మనస్సు పూర్తిగా విశ్రాంతిలోకి వచ్చేసింది అనుకోండి, ఆ సైలెన్స్ బయట నుంచి లోపల నుంచి కూడా నిశ్శబ్దం. ఆ అటువంటి శాంతమైన ఆ ఎరుక, అది దేవుడు అంటే. దానికి రూపం ఉండదు, అన్ని రూపాలు దాంట్లో ప్రకాశిస్తే దానికంటూ రూపమే ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి రూపమే ఉంటుంది, కానీ అన్ని రూపాలనే అదే ప్రకాశింపజేస్తుంది, దానికంటూ రూపమే ఉండదు. అలాగే ఈ ఎరుక, ఈ ఉనికి, ఈ సచ్చిదాత్మ, దానికి రూపమే ఉండదు. అన్ని రూపాలు, ఈ దేహము, ఆ దేహము, ఆ దేహము, ఇదిగో ఈ రూపాలు అన్నీ కూడా ఆ ఎరుకలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. అది స్వతహాగా ఎట్టి రూపము గలది కాదు. అది శివుడు అంటే, అది దేవుడు అంటే. అది దాని నుంచి మీరు ఎప్పుడు దూరం, ఎప్పుడైనా దూరం అయ్యారా? ఎప్పుడు దూరం కానీ, జాగ్రత్త అవస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, సుషుప్తిలో కానీ, ఏ అవస్థలోనూ మీరు దానికి దూరంగా లేరు. నేను దేవుడికి దూరం అయిపోయాను అనుకుంటాడు, ఏమీ దూరం కాల. ఇప్పుడు కంఠగత మణి, వాడి మణి కంఠంలో ఉంది, మణి చాలా ఖరీదైన, కోట్ల రూపాయలు ఖరీదు చేసే మణి. కానీ వాడు ఏమనుకుంటున్నాడు, అయ్యో నా మణి పోయింది, నేను మణికి దూరం అయిపోయాను, మణి నాకు దూరం అయిపోయింది అనుకుంటాడు. అలాగే మనం కూడా దేవుడికి దూరం అయిపోయామని అనుకుంటాం, అజ్ఞానం చేత అలా అనుకుంటాం. జ్ఞానము యొక్క మహిమ ఎంతటిదంటే ఆ దైవత్వాన్ని మనకి అనుభవానికి తీసుకొస్తుంది, దాన్ని పరాంగతి ఉంటారు. అంటే పుణ్యం చేసుకునే స్వర్గం వెళ్ళడం కంటే, మరింత ఎక్కువ పుణ్యం చేసుకుని వైకుంఠానికి వెళ్ళడం కంటే, ఇప్పుడు ఇక్కడ తన యొక్క దైవత్వాన్ని తెలుసుకొని జ్ఞానం చేత కృతార్థుడవటం, ఇది సర్వోత్తమమైన గతి ఫలము. యాంతి పరాంగతి, అటువంటి గతిని మన సాధకులు యోగి పొందగలుగుతారు. అబ్బా ఇంత గొప్ప యోగి అంటే, యోగము అంటే ఇంత మహిమ అండి దీనికి. అవును, మరి ఇది ఎలా ఉంటుందంటే మన చేతిలో ఉన్నదాని విలువ మనకి తెలియదు, అలా ఉంటుంది. యోగం అంటే అంత గొప్పది. ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్ యోగీ భవార్జున. ఒక ఆయన
యోగాచార్యులు ఆయన, యోగా టీచర్స్తో ఉంటారు, యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, మంచి ప్రొఫెషన్ అది కూడా. యోగా చేయటం కూడా చాలా మంచిది, నాకు కూడా ఇష్టం యోగా అంటే. ఆయన యోగా పాఠ యోగా నేర్పుతున్నారు. యోగా నేర్పడం అంటే సూర్య నమస్కారాలు, పాదహస్తాసనం అని ఆసనం ఉంది. అంటే ఏమిటి, మీరు మోకాలు హగ్గకుండగా నడువు వచ్చి కాళ్ళు కొట్టుకోవాలి. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. సో నడుము వంగాలి తప్ప మోకాలు వంగకూడదు, ఈ చేతులతో కాళ్ళు పట్టుకోవాలి. కాళ్ళు అంటే అది ఇది బొటన బ్రేలు అవరేళ్ళు పట్టుకోవాలి. ట్రై చేస్తే తెలుస్తుంది, ఇలా చెప్తే తెలియదు. సో అది పాదహస్తాసనం అంటారు. మీరు పాదహస్తాసనం చేయగలిగితే మీరు యోగాలో పిహెచ్డి చేసినట్లు లెక్క. ఎందుకంటే నడుము వంగడం అంత కష్టం. ఆయన వాళ్ళ అందరి చేత పాదహస్తాసనము, సూర్య నమస్కారాలు అవి చేయిస్తున్నారు. వెరీ యూస్ఫుల్, చాలా గొప్పది. ఆయన ఏమంటున్నారంటే భగవద్గీతలో ఆయన వాళ్ళని ప్రోత్సాహం చేస్తున్నారు, అది కూడా అవసరమే కదా. మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పాడంటే, తస్మాత్ యోగి భవార్జున, హే అర్జున నువ్వు యోగివి కా అని చెప్పాడు. చూడు, శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడి, శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని యోగి యోగాసనాలు వేయించి ఉంటాడు అని అనుకున్నారు. అలా కాదు, అది చెప్తుంటే తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అది కాదంటది, యోగి అంటే పాదహస్తాసనం వేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అలా కాదయా. మరి యోగి అంటే ఏమిటండి, యోగి అంటే ఆత్మజ్ఞానము గలవాడు. యోగము అంటే జ్ఞానం, తన ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. యోగానికి డెఫినేషన్ ఉందిగా, గీతలోనే ఉంది నిర్వచనం, తద్విద్యా తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. సో దుఃఖము అన్నది మనస్సులో ఉంటుంది, దేహంలో ఉంటుంది, నా స్వరూపంలో దుఃఖము లేదు. నా స్వరూపానికి దుఃఖంతో కలయికే లేదు అసలు. అంచేతనే శివోహం, శివ అంటే దుఃఖ సంబంధం ఉంటే ఇంకా శివుడు ఏమిటండి, అశివుడు అయిపోతాడు. కాబట్టి దుఃఖ సంయోగమే లేదని తెలుసుకోవటం అంటే ఆత్మజ్ఞానం అన్నమాట, అది యోగం అంటే. కాబట్టి తస్మాత్ యోగి భవార్జున అంటే పాదహస్తాసనం వేసుకో, లేకపోతే పశ్చిమోత్తానాసనం ఇంకో ఆసనం ఉంది, అది పాదహస్తాసనం ఎంఏ అయితే పశ్చిమోత్తానాసనం పిహెచ్డి అని చెప్పచ్చు. చాలా కఠినమైన ఆసనాలు, బాగా పరిశ్రమ చేయాలి, మంచి ఆసనాలు కూడాను. కాబట్టి తస్మాత్ యోగి భవార్జున అంటే, హే అర్జున, ఈ మయూరాసనము, పద్మాసనము, కుక్కుటాసనము ఇవన్నీ వేసుకుంటూ కూర్చోనువు అని కాదు. అలా చెప్తా ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్, ఎక్కడైనా వాళ్ళు వినుంటే ఈ మాట అలా చెప్తా. చెప్తే మనం అబ్జెక్ట్ చేయకూడదు, అవును మంచిది అందరూ యోగాసనాలు వేయమని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ మనం తెలుసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం అది కాదు యోగి భవార్జున అంటే, నువ్వు యోగివి కమ్ము అంటే అది కాదు. ఒక పైన చెప్పినది ఎలాగా, సంశుద్ధ కిల్బిష అంతఃకరణ శుద్ధి, పూర్తిగా అంతఃకరణ శుద్ధిని సంపాదించి, అసలు మీరు అంతఃకరణ శుద్ధి లభిస్తే మీకు తెలిసిపోతుంది. ఏమని తెలిసిపోతుంది, ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు మీకు తెలిసిపోతుంది. ఈ చిత్రం మీరు గమనించారో లేదో, భారతదేశంలోనే మీకు ఈ చిత్రం కనపడుతుంది. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, ఆ కొండ మీద దేవుణ్ణి చూడడానికి వెళ్తారు. మీ ముందు 10 మంది, మీ వెనకాల 20 మంది క్యూలో వెళ్తారు. మీరు వెళ్ళి ఆ కొండ దిగి వచ్చేస్తుంటే ఆ చెట్టు కింద ఒక ఆయన కూర్చుని ఓ బొట్టో ఏదో పెట్టుకుని ఇలా కళ్ళు మూసి కూర్చుంటారు. కూర్చుంటే మీరేం చేస్తారు, వెళ్ళి ఆయనకి దండం పెడతారు. ఇప్పుడు మీ ముందున్న 10 మందికి, మీ వెనకాల ఉన్న 20 మందికి మీరు దండం పెట్టరు. వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి వచ్చారు కదా, మరి వాళ్ళకి పెట్టాలి కదా దండం, వాళ్ళకి పెట్టరు. వాళ్ళు కూడా మీతో కలిసి ఈ చెట్టు కింద కూర్చుని ఆయనకి దండం పెడతారు. ఈ చెట్టు కింద కూర్చుని ఆయన ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని చూసి వస్తాడంటే వీడు ఉన్నాం చూసి రాకపోవచ్చు. అంటే మీకే తెలుస్తోందన్నమాట, తనకంటే భిన్నంగా ఎక్కడో ఉన్న దేవుణ్ణి దర్శించడం కంటే ఏదో ఒక గొప్ప మహిమ ఈయనలో ఉంది అని మీకే తెలిసింది. ఏమిటై ఉంటుందంటారు ఆ మహిమ, దేవుణ్ణి దర్శించడం అయితే ఆ మహిమ ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి దర్శించనే లేదు, వీళ్ళకే ఉంది ఆ మహిమ. కానీ ఆయనలో ఏదో మహిమ ఉంది. ఏమిటై ఉంటుందా మహిమ అంటే, మనం ఏ దేవుణ్ణి అక్కడ దాకా వెళ్ళి క్యూలో నిలబడి దర్శించామో ఆ దేవుడు ఆయన హృదయంలో ఆయన పెట్టు కూర్చున్నాడు అని మనకి తెలియకనే తెలిసింది. అంచేతనే వెళ్ళి ఆయనకి దండం పెట్టి వస్తాం.
చూసారా? ఏమన్నా ఆయన హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుడు వాడు అంత పక్షపాత బుద్ధి గలవాడికి ఉండడు కదా దేవుడు. దేవుడు వరి వెళ్తూ మన రాజకీయ నాయకుల్లాగా ఉండడు కదా, ఆయన మన హృదయంలో కూడా ఉండి ఉంటాడు. ఆయన తెలుసుకోగలిగితే మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు చలివేస్తోంది, సూర్యకాంతి, సూర్యుడు ఉదయించాడు, ఎండ కాస్తోంది, ఆ ఎండలో కూర్చుంటే చలి తగ్గిపోతుంది. ఒక ఆయన వెళ్ళి ఆ ఎండలో కూర్చుని హాయిగా విశ్రాంతిగా కూర్చుని, అబ్బా ఏమి ఆనందాన్ని అనుభవిస్తున్నావయ్యా, ఏమిటి అంత చలితోట ఉణికిపోతున్నాను నేను, ఏమిటి అంత ఆనందం అంటే అదిగో సూర్యకాంతి పడుతోంది, చలి పోయింది, నాకు హాయిగా ఉన్నాను. ఆ పని మనము చేయొచ్చు, ఆయన చేసిన పని మనం చేయలేము, ఆయన సూర్యుడు ఏం కాదంటాడండి. కాబట్టి మనం వెళ్ళి ఎండలో కూర్చుంటే మనకి చలిపోతుంది, ఓవర్. అలాగే మన హృదయంలో ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకుంటే దాని పేరే యోగము. యోగము అంటే కలయిక, దాని పేరే యోగము. మనిషి మీరు ఆలోచించండి, జీవితం అంతా కూడా దేన్నో కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో కలుసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, ఆడుకుంటాడు, ఇక్కడ అక్కడ ఆడుకుంటాడు, బంతి, గోటిబిళ్ళ ఇలాంటివి ఆడుకుంటాడు. కానీ అలా ఆట కొద్దిసేపు అవగానే అమ్మ అమ్మ ఎక్కడ ఉందో చూసుకుంటాడు. అమ్మ కనపడితే పర్వాలేదు, మళ్ళీ ఆడుకుంటాడు. కనపడకపోతే మటుకు ఇంకే ఏడుపు మొదలు పెడతాడు, పరుగులు తీస్తాడు. ఎందుకంటే అమ్మని కలుసుకోవాలి. తండ్రి కలుసుకోకపోయినా పర్వాలేదు, తండ్రి ఏదో డ్యూటీకి ఎక్కడికి అక్కడికి పోయినా ఎవడో పిల్లలు ఏమీ ఆడవరు, వచ్చినప్పుడు వస్తారు లేనప్పుడు లేదు. కానీ తల్లిని కలుసుకో, పెరిగి పెద్దవాడు అవుతాడు, ఇంక ఇప్పుడు తల్లిని కలుసుకోవాలనే ఉత్సాహం పోతుంది. తల్లిని అప్పుడప్పుడు భోజనం పెట్టేస్తే చాలా, అమ్మ భోజనం పెట్టేస్తుంటే ఉండటం వండేసి ఇంకా వీడికి ఇంక వేరే ఇంట్రెస్ట్ ఉంది. ఎవరినో కలుసుకోవాలి, మిత్రులను కలుసుకోవాలని రోడ్డు మీద పోతాడు. ఆ తర్వాత ఇంకా ఆ ఆకాంక్ష తగ్గదు, యూనివర్సిటీకి వెళ్ళి పరీక్ష చేస్తాడు, ఎవరినో కలుసుకోవాలి. జీవిత భాగస్వామిని అని ఏదో పేరు పెట్టి ఒక అమ్మాయిని కలుసుకోవాలనో, అమ్మాయి అయితే అబ్బాయిని కలుసుకోవాలనో కలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఏదో ఏదో ఎవళ్ళనో కలుసుకోవాలి, దేనికోసమో మనిషి వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ జీవిత భాగస్వామిని అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు కదా, ఇక్కడితోటి నా అన్వేషణ పూర్తి అయిపోయిందని కూర్చుంటాడా? కూర్చోడు. వివాహం అవ్వడానికి ముందులా ఆ జోస్ వివాహం అయిన తర్వాత ఉండదు, తగ్గుతుంది. మళ్ళీ ఇంకేదో కావాలి. సంతానం మీద కొంత కూడా ఆ కల్చరల్గా ఆ సంస్కృతిలో అలా ఉంది కాబట్టి సంతానం కలిగినట్లయితే సో ఆ అన్వేషణ సంతానం కావాలి. సరే సంతానాన్ని ఏం మహాభాగ్యం, సంతానం కలుగుతుంది అక్కడ. ఆ సంతానం అంచేతనే మీరు గమనించడం లేదో, సంతానం కలిగిన రోజున స్వీట్లు, పొలారిటీ స్వీట్లు ఏవో కొనుక్కొచ్చి కనపడ్డ వాళ్ళందరికీ పంచి పెడతాడు. అంతకుముందు ఏదో తిట్టినవాడు, దెబ్బలాడినవాడు, వాడికి కూడా పంచి పెడతాడు. హ్యాపీ అకేషన్లో ఎవరిని కాదండు పంచి పెడతాడు, మంచి ఉదారంగా ఉల్లాసంగా ఉంటాడు, అయిపోతుంది. ఆ పిల్లాడికి 10 రోజులు అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ హ్యాపీనెస్ పోతుంది, వాడికి ట్రిపుల్ యాంటీజన్ పోలియో ఈ సమస్య పట్టుకుంటాడు, దాంతో కుస్తీ పడుతూ ఉంటాడు. ఈ కానీ ఎవళ్ళనో కలుసుకోవాలి, దేనికోసమో వెతుకుతున్నాడు మనిషి. దేనికోసం వెతుకుతున్నాడు అంటారు, అంటే వెంకటేశ్వర స్వామి కోసం వెతుకుతున్నానేమో అనుకుని తిరుపతి వెళ్ళొచ్చేస్తాడు, అదే అయిపోతుంది. కాశీ వెళ్ళొచ్చేస్తాడు, అదే అయిపోతుంది. ఇంక ఏ ఇలాంటివి ఇంకేమైనా వరడదులు ఉంటే అవి కూడా వెళ్ళొచ్చేస్తాడు. ఇంకా పోనీ ఇప్పుడు విశ్రాంతి వచ్చిందా? లేదు. మనిషి విశ్రాంతిగా కూర్చోలేడు, ఏదో అన్వేషణ చేస్తూనే ఉంటాడు. ఏది మనిషి విశ్రాంతి పొందగలిగే స్థానం ఒక్కటే, అదేమిటంటే తన హృదయంలో ఆత్మరూపంగా ఆ ఈశ్వరుణ్ణి ఆవిష్కరించుకోవాలి. తన సెంటర్, తన కేంద్రం తాను ఆవిష్కరించుకోవాలి. డిస్కవరీ, తన కేంద్రాన్ని తాను తెలుసుకోవాలి. దేహము కేంద్రం కాదు, మనస్సు కూడా కాదు. మనం ఎప్పుడూ దేహం మనస్సుతోటే ఉన్నాం కదా. మన కేంద్రము ఆ దేహానికి మనస్సుకి ఆంతరంలో ఆ సచ్చిద్రూపంగా ఉంది. ఆ ఇన్నర్ సైలెన్స్ అంటారు, ఆ నిశ్శబ్దం, ఆ సైలెన్స్ బయట నుంచి లోపల నుంచి కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీకు ఆ లోపల ఉన్న ఆ ఆత్మ చైతన్యము దాని ఝలక్ మీకు కొద్దిగా తెలుస్తుంది, ఒక గ్లింప్స్ వస్తుంది. ఒక ఇది ఎలాగంటే
అమావాస్య చీకట్లో మెరుపు మెరిస్తే మొత్తం అంతా ఓహ్ అంతా కనపడిపోతుంది. అలాగా మీకు ఆ బయట బయట నుంచి సైలెన్స్, లోపల నుంచి సైలెన్స్లో ఆ ఆత్మస్వరూపం తెలుస్తుంది. మెరుపు అని ఉంటే దృష్టాంతంగా చెప్పాను, అలాగే ఓ మెరుపులు వస్తాయనుకున్నారు. అక్కడ ఏమవుతుందంటే నా నేను ఇది అని దేహమునందు మనస్సునందు పెట్టుకున్నటువంటి పరిచ్ఛేద భావం అంతా కూడా కరిగిపోయి తన యొక్క పూర్ణత్వం అనుభవానికి వస్తుంది. ఆ విధంగా పూర్ణ ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. అది యోగం. ఆ కలయిక అదే అన్వేషణ. హనుమంతుడు అన్వేషణ కూడా అదే. సీతాశాంతిని ఆయన వెతుకుతాడు. హనుమంతుడు అంటే వెతకడానికి ప్రసిద్ధి. అసలు హనుమంతుడిని శ్రీ వాల్మీకి మహర్షి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంట్రడ్యూస్ చేస్తూనే వెతకడమే సుందరకాండ ప్రథమ శ్లోకం. సో తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టు చారణాచరితే పథి అని సుందరకాండ మొట్టమొదటి శ్లోకం. సో ఈ హనుమంతుడు బయలుదేరాడు. దేనికి బయలుదేరాడు? అన్వేష్టు, వెతకడానికి బయలుదేరాడు. హనుమంతుడు అంటే మీరు నేనును. ఆయన యోగి, హనుమద్యోగి. మనమే యోగులు, మా ఆయన యోగి. ఆయన మార్గంలో నడిస్తే మనమే యోగులు. ఎప్పుడు కూడా యోగి అన్వేషణ చేస్తూ ఉంటాడు. హనుమంతుడు అన్వేషిస్తున్నాడు. ఎవరి కోసం అన్వేషిస్తున్నాడు? ఆ సీత కోసం అన్వేషిస్తున్నాడు. సీత అంటే హృదయంలో ఉండే శాంతి, దానికి సీత అని పేరు. సీతాశాంతి, శాంతియే సీత. ఆ బయట నుంచి లోపల నుంచి కూడా మీరు నిశ్శబ్దంగా అయిపోతే అదే శాంతి. ఈ శాంతి కప్పుబడిపోయింది. ఎలా కప్పుబడిపోయింది? రావణుడు అంటే కామక్రోధాలు. రావణుడు అంటే దేనికి ప్రతీక అండి? కామన క్రోధము. వాడికి కోరికలు, ఆ కోరిక తీరకపోతే కోపం. దాని అంతే రావణుడు అంటే. సో అంటే అంతఃకరణము, దాని కాలుష్యములు, ఇవన్నీ రావణుడు. రావణుడు అనే పేరు కూడా బాధ పెట్టివాడు. అంతఃకరణంలో మీకు కోపం ఉందనుకోని ఎంత బాధ ఉంటుందండి? పక్కవాడికే ఉండదు బాధ, వీడికే ఉంటుంది. అలాగే కామనలన్నీ వీడినే బాధ పెడతాయి. కోపాలు, తాపాలు, ద్వేషాలు మనిషిని బాధ పెడతాయి. వాడు ఎప్పుడైనా ఆ ద్వేషం గురించి మాట్లాడుతుంటే వాడి ముఖంలో చూస్తే వాడు ఉనికిపోతూ ఉంటాడు, మండిపోతూ ఉంటాడు. అంటే మంట లోపల పెట్టుకుంటే మరి ఇంకా మండిపోతూ ఉంటాడు, ఇంకేముంటుంది. సో ఎప్పుడైనా రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాలు చేస్తుంటే చూసారా, అవతల పార్టీ వాడిని వీడు ఎంత కడుపు దుగ్ధతో తిప్పుతున్నాడు అంటే ఎందుకు ఇంత ద్వేషం ఎందుకబ్బా అని ఆశ్చర్యం వేస్తుంది. అంతలా మంట కింద ఉంటుంది, లోపల మంట పెట్టేసుకుంటాడు ఆ ద్వేషం అనే మంట. సో ఇదే రావణుడు అంటే. ఈ రావణ అనే లక్షణాలన్నింటినీ తీసేసి వాటిని త్రోసిపుచ్చేస్తే ఆ సీతాదేవి హనుమంతుడికి దర్శనం అవుతుంది. ఆ రావణాసురుడి ప్రసాదంలో వెతికినంతసేపు ఆయనకి ఏం దొరకనే లేదు. మీకు మనస్సులో వెతికితే ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. ఆ ప్రసాదాన్ని విడిచిపెట్టేసి అశోకవనంలోకి వెళ్ళిపోతే అక్కడ సీతాదేవిని దర్శిస్తారు. అది యోగము. అప్పుడు సీతాదేవి వల్ల ఆ శాంతి లభిస్తే అప్పుడేమవుతుంది? ఆత్మారామో విరాజతే. ఆత్మ అంటే రాముడు. ఆ రాముడు వీడికి దొరుకుతాడు అని అలాగే సింబాలిక్గా చెప్తారు. హనుమంతుడు అంటే యోగి, యోగము అంటే అన్వేషణ. ఎప్పుడు కూడా అన్వేషణ సరైన చోట చేయాలి. ఇంట్లో పారేసుకుని వీధిలో వెతికితే ఎలా ఉంటుందండి? ఇంట్లో పారేసుకున్న వస్తువు కోసం వీధిలో వెతకూడదు. మనం సరిగ్గా దీపం చేస్తాం. ఒక అమ్మగారు ఆ వీధిలో ఎలక్ట్రిక్ దీపం కింద ఏదో వెతుక్కుంటున్నారు. ఏమా ఏదో వెతుక్కుంటున్నావు ఏమిటి అంటే, నాయన సూది పడిపోయింది వెతుక్కుంటున్నాను. ఆహా, అలాగా పోయి హెల్ప్ చేద్దామని ఎక్కడ పడిపోయిందని అడుగుతారు. ఎక్కడ పడిపోయింది చెప్పండి, నేను కూడా వెతికి పెడతాను. ఇంట్లో పడిపోయింది చెప్పి. ఇది ఎక్కడ కర్మని? ఇంట్లో పడిపోతే మరి వీధిలోకి వచ్చింది వెతుకుతున్నావు అంటే ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ దీపం ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నారని చెప్పింది. ఎంత తెలివితేటలుగా ఉందో చూడండి. ఇవేం తెలివితేటలు? అయితే ఆ అమ్మగారికి తెలివితేటలు లేని మాట వాస్తవం. మన మాట ఏమిటి? మనము అలాంటి వాళ్ళమే. ఎందుకంటే వీడు దేవుడు వెతకడం కోసం బస్సులు ఎక్కుతాడు, కార్లు ఎక్కుతాడు, ఎక్కడెక్కడో ఎక్కుతాడు. బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓవర్ నైట్ జర్నీ బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? దేవుడి కోసం. దేవుడి కోసం బస్సు ఎక్కేటట్టే వాడి. అంతకంటే ఆ అమ్మగారే లయం. కాబట్టి
ఆ హనుమంతుడు సీతాదేవిని రావణుని అంతఃపురంలో వెతికితే ఎంత శోభగా ఉందో మన వెతుకులాట కూడా అలాగే. అక్కడ ఏం దొరుకుతుందండి అంతఃపురంలో? రావణాసురుడు అంతఃపురంలో మీకు సీతాదేవి కనపడుతుందండి? కనపడదు. కనపడిందని భ్రమ కలుగుతుంది. మందోదరిని చూసి ఈవిడే సీతని భ్రమపడతాం, తర్వాత తెలుసుకుంటాం. అలాంటి భ్రమలు ఏవో కలుగుతాయి తప్ప అసలు మీకు దేవుడు కనపడాలి అంటే దాని పేరు యోగం. ఇక్కడ వెతుక్కోవాలి, ఇక్కడ వెతికితే మీకు దొరికిన. మీరు కర్మలలో మునిగిపోయి ఉన్నారనుకోండి, ఇక్కడ వెతకడం కుదురుతుందా? అంచేతను హృదయంలో దేవుణ్ణి వెతికే యోగి గొప్పయా, లేకపోతే బయట కర్మల్ని చేస్తూ బయట కర్మల్ని చేసి దూరంగా ఉన్న దేవుడిని పూజ చేసేవాడే వాడు గొప్ప? ఎవడు గొప్ప? ఏ పూజ లేని వాడికంటే వీడు గొప్ప, దాంట్లో ఏం సందేహం లేదు. ఏ పూజ పునస్కారం లేకుండా క్లబ్బుల చుట్టూ తిరుగుతూ డబ్బు దుర్వినియోగం చేసేవాడికంటే కూర్చుని దేవుడి ముందు కూర్చుని పూజ చేసేవాడు గొప్ప. దాన్ని ఎప్పుడూ కాదనకూడదు, కానీ మన పోలిక అది కాదు. మన పోలిక ఏమిటంటే ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రతిమ పెట్టి ఇక్కడ కర్మ ద్వారా పూజలు చేసి ఆరాధించేవాడు గొప్ప, లేకపోతే తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి అన్వేషించేటువంటి యోగి గొప్ప? అంటే ఈ కర్మి కంటే యోగియే గొప్ప. కర్మిభ్యశ్చాధికో యోగి, ఒక్క యోగి అనేక కర్ముల కంటే గొప్ప ఉండవు. అక్కడ విభక్తి కూడా ఉంది, కర్మిభ్య బహువచనం, యోగి ఏకవచనం. ఒక్క యోగి అదే ఒక 1000 మంది కర్మ. ఇప్పుడు కర్మలు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనూ అక్కడ 108 అగ్నికుండాలు పెట్టి 4 ఋత్విక్కులు పెట్టి సో 432 ఋత్విక్కులు అవుతారు. వీరి పైన అజమాయిషి చేసేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు, ఇంకో 100 మంది వేసుకోండి, 500-600 మంది కలిపి ఆ కర్మ చేస్తూ ఉంటారు. కర్ములు కర్మి వాళ్ళందరికంటే ఎక్కడో దూరంగా గదిలో కూర్చుని ఆత్మనిష్టలో ఉన్న యోగి గొప్ప. అయితే ఎక్కడో ఈ TV9లో వీడు రాడు, మీరు అది మాత్రం అర్థం చేసుకోవాలి. TV9లోకి ఈ యోగి రాడు. TV9లోకి ఎవరు వస్తారు? వాళ్ళు వస్తారు. ఇప్పుడు దీంట్లో ప్రసంగం ఒకటి వచ్చింది, ఏమంటే ప్రపంచంలో 100 రిచ్ పీపుల్ అంటే ధనవంతులు, ప్రపంచంలో కల్లా ఎక్కువ ధనవంతులు 100 మంది లెక్క వేస్తూ లిస్టు వేస్తూ ఉంటారు. ఈ లిస్టు ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ లిస్టులో మన భారతీయులు కూడా 3-4 ఉన్నారని మన వాళ్ళు గొప్పగా చెప్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ గారు, లక్ష్మీ మిట్టల్, ఇలా మన వాళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్టులో 5-6. ఇప్పుడు ప్రపంచంలో ఉండే 100 మంది అతి ఎక్కువ ధనవంతుల లిస్టు వచ్చింది, కానీ బాగానే ఉంది. కానీ ప్రపంచంలో ఉండే అత్యధికమైన ఆనందము కలిగిన 100 మంది లిస్ట్ ఎప్పుడూ ఎక్కడ రాదు, ఎందుచేత అంటారు? దానికి కారణం ఏమై ఉంటుంది అసలు ఆలోచించి చూడండి. ఎందుకు చెప్పంటారు? రహస్యం ఏంటంటే ఒకడు ధనవంతుడు ఉంటాడు, నేను ఇంత ధనం ఉంది నాకని చెప్పుకుంటే కానీ వాడికి మనస్సుకి తృప్తి ఉండదు. చెప్పుకోవాలి, ఆ డబ్బు యొక్క మహిమని లోకానికి చూపించాలి, అందరూ మెచ్చుకోవాలి, అప్పుడు వాడికి కొంత సంతృప్తి. అంటే అర్థం ఏంటన్నమాట, అంత ధనము 10,000,000,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయిన సంతృప్తి నేను ధనవంతుల లిస్టులో పేరు పెడితే వీడికి వస్తుంది. ఏం విడ్డూరం అంటే దాన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి, 10,000,000,000 రూపాయల ధనము వాడికి హృదయంలో శాంతిని ఇవ్వలేకపోయిందని తెలిసిందా లేదా? ఏమండి, ఇప్పుడు ఆత్మానందంలో ఒక ఆయన ఉంటాడు, నేను ఆత్మానందంలో ఉన్నాను అనే విషయాన్ని ఎవళ్ళకి కూడా చెప్పడు, ఎవరికి చెప్పడు. ఎందుకంటే తను ఆత్మానందంలో ఉన్నానని ఇతరులకి చెప్పి వాళ్ళు చప్పట్లు కొట్టి మెచ్చుకుంటేనే ఆయనకి ఆనందం ఉంటే అది ఆనందమే కాదు, ఇతరులకి చెప్పడు. దాంతో మీరు గుర్తుపడితే తెలియాలి, కానీ తెలియదు. అబ్బా ఎంత తేడా అండి. కోటీశ్వరుడు నేను కోటీశ్వరుణ్ణని 10 మందికి చెప్పుకుంటే కానీ వాడికి నిద్ర కూడా పట్టదు. వేరేస్ యోగి అలా ఏకాంతంలో రహస్యంగా ఉండిపోతాడు. భగవాన్ రమణ మహర్షి ఒక మహాత్ముడు అక్కడ ఉన్నాడని 17 సంవత్సరాలు ఎవరికి తెలియలేదు అసలు, ఎవరో ఎరగరు.
అంటే ఆ చుట్టుముట్టు ఉండేవాళ్ళు ఆయనకి ఏదో భిక్ష పెట్టేవాళ్ళు అంతే. ఆయన గణపతి ముని వెళ్ళి ఆయనతో మొట్టమొదటిసారి నోరు విప్పి మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు వినినా ఈయన ఎలుగెత్తి చాటాడు, అయ్యా బాబోయ్ గొప్ప మహాత్ముడండి ఈయన, జ్ఞాని ఈయన, ఈయన చెప్పి పలుకులు చూస్తుంటే శాస్త్రాలు ఉపనిషత్తులు కూడా తక్కువే అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. ఆయన మహాజ్ఞానాన్ని ఆయన చెప్తే తెలిసింది, లేకపోతే తెలియదు. కాబట్టి యోగి ఆ ఆత్మానందాన్ని అన్వేషించేటువంటి సాధకుడు చాలా గొప్పవాడు, ఇంత అంత గొప్పవాడు కాదు. అయితే ఆయన గొప్పవాడనే సంగతి ఎవరికీ తెలియదు. ఎందుకంటే జ్ఞానిని గుర్తుపట్టడానికి కూడా వీడు కూడా ఓపెసరంత జ్ఞానం అయ్యి ఉండాలి, లేకపోతే ఎలా గుర్తుపడతాడు? అంచేత ఈ కర్మ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఈ జ్ఞానం వాళ్ళని విసుక్కుంటారు. ఏంటంటే వీడి జ్ఞానం పొద్దున నుంచి సాయంకాలం దాకా ఏదో పుష్పం చూస్తానంటాడు, ఓ కర్మ చేయొచ్చు కదా అంటారు. వాళ్ళకి తెలియదు ఇది ఎలా ఉందంటే, ఏమిటండి ధ్యానం ఏం చేస్తాడు, 10 రూపాయలు సంపాదించవచ్చు కదా బిజినెస్ చేసి అంటాడు ఈ డబ్బున్నవాడు. వాడికి ఎంత తెలివితేటలున్నాయో ఈ కర్మ చేసేవాళ్ళు కూడా అన్నీ తెలివితేటలున్నాయి. ఎనీవే కర్మిభ్యశ్చాధికో యోగి. ఇక తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. ఈ తపస్సు చేసేవాళ్ళు తపస్సు కూడా ఎలా ఉంటుందంటే, కర్మకాండలో ఉన్నంతటి సంభారాలు హడావిడి తపస్సులో ఉండదు. ఈ తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారు, తపస్సు అంటే ఆ పదంలో ఉన్న అర్థం ఏంటంటే కష్టపడాలి, కష్టం ఉంటేనే తపస్సు. మీరు సపోజ్ పొద్దున్నే కడుపు నుండా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏదో మాల తిప్పారనుకోండి, దాన్ని తపస్సు అంటారు. బ్రేక్ఫాస్ట్ చేసి మాల తిప్పితే తపస్సు ఎలా అవుతుంది? ఏదో మీరు నామం చెప్పిన దానికి ఫలం ఉంటుంది, కానీ తపస్సు అని అనాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ అయినా మానేయాల్సి ఉంటుంది, ఓ పూట భోజనం మానేయాలి, కడుపులో నకనకలాడుతూ ఉండాలి, ఆకలిగా ఉండాలి. ఆకలిగా ఉన్నప్పుడల్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఆ ఇబ్బందిని లేదు ఇప్పుడు నేను తపస్సు చేస్తున్నా, ఆకలి వేసినా సరే నేను దాని గురించి పట్టించుకోను అని అనేసుకుని మాలు తిప్పాలి, అది తపస్సు. అంచేతనే మీరు గమనించారో లేదో, కుంభమేళాలోనూ అక్కడను కొంతమంది ఏం చేస్తారంటే చుట్టూ నిప్పులు పెట్టుకుని మధ్యలో కూర్చొని తపస్సు చేస్తారు. అసలు నిజానికి హరిద్వార్లో ఆ టైంలో ఈ నిప్పులు ఆరిపోకుండా ఉండడం కోసం పిడకలు తీసుకొచ్చి అమ్ముతారు. ఒక అమ్మగారు పిడకలు అవి తయారు, వీళ్ళు వస్తారని తెలుసు ఆవిడికి, ఆయన వెళ్ళి 1 రూపాయ 2 రూపాయలు ఇచ్చి ఆ పిడకలు కొరకు తెచ్చుకుంటాడు. ఆ పిడకలను అంటించుకుని ఆ చుట్టూ రౌండ్ కింద పెట్టుకుంటాడు. అవి వేడి వస్తూ ఉంటాయి, మంట రాదు కానీ వేడి వస్తుంది, పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో ఆ పిడకల మధ్యలో కూర్చుంటాడు, పైనుంచి ఎండ మధ్యలో కూర్చుంటాడు. కూర్చుని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఈ బౌల్ ఉంటుంది చూడండి, ఈ సిమెంట్ అది పోసేది, దాంట్లో కూడా కొన్ని పిడకలు నిప్పులు వేసి నెత్తి మీద పెట్టుకుంటాడు, నెత్తి మీద ఒక కుదురులా పెట్టి దాని మీద పెట్టుకుంటాడు. అంటే పైనుంచి వేడి వస్తూ ఉంటుంది, చుట్టుముక్కల నుంచి వేడి వస్తుంది, చెమట్లు అలా కారిపోతూ ఉంటాయి. ఆ మధ్యలో కూర్చుంటాడు, పొద్దున్నే 8 గంటలకు మంట ప్రారంభిస్తాడు, ఈ వేడి ఆరంభమవుతుంది, మాల తిప్పుతూ ఉంటాడు 9, 9:30, 10 అమ్మా అప్పుడు వెళ్ళి ఈ నిప్పులన్నీ ఆరిపోయిన తర్వాత పోయి గంగలో మునిగి స్నానం చేసి వస్తాడు, దాన్ని తపస్సు అంటారు. కాబట్టి తపస్సు అంటే కష్టం ఉంటుంది, ఉపవాసం కష్టం, లేకపోతే ఇలాంటిది. ఇంకా కొంతమంది ఇక్కడి నుంచి అయ్యప్ప గుడికి నడిచి వెళ్ళిపోతాడు, చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోతాడు. మామూలప్పుడు అయితే ఒంటింట్లో కూడా చెప్పులు వేసుకుంటాడు, బెడ్రూమ్లో చెప్పు, అసలు బెడ్ నుంచి దిగుతూనే చెప్పుల్లో కాలు పెడతాడు. కానీ అయ్యప్ప అంటే మటుకు చెప్పులు లేకుండా చిన్న చిన్న గులకరాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, ఎంతో దూరం నడిచి వెళ్ళిపోతాడు. అదంతా ఆ కష్టం అంతా సహిస్తాడు, దాన్ని తపస్సు అంటారు. వేసవికాలంలో చన్నీరు స్నానం చేశారనుకోండి, దాన్ని తపస్సు అంటారు. శీతకాలంలో చన్నీరు స్నానం చేస్తే దాన్ని తపస్సు అంటారు. కార్తీక మాసంలో తెల్లవారుజామున చన్నీరు స్నానం చేసి మీరు జపం చేస్తే పూజ చేస్తే అది తపస్సు అంటారు. కాబట్టి తపస్సులో ఒక మహిమ ఉంది. ఆ మహిమ ఏమిటంటే దేహమునకు బానిస కాకుండగా దేహాన్ని తన వశంలో పెట్టుకోవటము, ఈ మహిమ తపస్సులో ఉంది. కాబట్టి తపశ్శాలి ఎవడైనా కనపడితే జోహార్, ఏమీ సందేహం లేదు, జోహారే గొప్పవాడే, ఏమీ సందేహం లేదు. కానీ ఏ తపస్సు చేయడు, మామూలుగా
లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నరు, మితంగా భోజనం చేస్తాడు. ఆరోగ్య సూత్రాలకి సరిపడి భోజనమే చేస్తాడు. భోగాల వెంట పరిగెత్తడు, మితంగా భోజనం చేస్తాడు. ఈ నిప్పుల మధ్య కూర్చోవడం, నీళ్లలో కూర్చోవడం ఇలాంటివి ఏమీ చేయడు. మామూలుగా సింపుల్గా ఉంటాడు, ఆత్మనిష్టలో ఉంటాడు వాడు యోగి. ఈ తపశ్శాలి కంటే ఈ యోగి గొప్ప. మళ్ళీ బహువచనం, ఒక తపశ్శాలి కాదు. మీరు కుంభమేళాకి వెళ్తే ఒక వరస వరసంతా ఈ తపశ్శాలుడే ఉంటారు. ఒక వరస వరస ఒక ఆయన ఉన్నారు, ఆయన అలా నిలబడే ఉంటారు. తపస్సు నిలబడి ఉంటారు, పడుకోరు. నిద్ర ఎలా పోతారంటే ఓ ఉయ్యాల లాంటిది కట్టేసి ఆ ఉయ్యాలకి చేరబడి అలా నిలబడి నిద్రపోతారు. అది తపస్సు. ఆయన ఒక ఆయన ఒంటి కాలు మీద నిలబడి ఉంటాడు, అలా నిలబడి ఉంటాడు ఒంటి కాలు మీద. రెండో కాలు కింద పెట్టాడు అసలు, ఆ కాలు లావెక్కిపోతుంది, రక్త ప్రసారం ఆగిపోయి అయినా సరే అలాగే ఉంటాడు, ఏదో జపం చేస్తూ ఉంటాడు. అది తపస్సు. ఈ తపస్సు చేసేవాళ్ళు లిస్ట్ కింద అలా బోలంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఒక ఎత్తు త్రాసులో, వీళ్ళందరి యొక్క పుణ్యాన్ని వేసి ఈ యోగి యొక్క పుణ్యాన్ని యువతల వైపు త్రాసులో వేస్తే ఈ యోగియే బరువు, యోగియే గొప్పవాడు. తపస్విభ్యోధికో యోగి. ఇక స్కాలర్స్ ఉంటారు, పండితులు, మీమాంస శాస్త్ర పండితులు, తర్క శాస్త్ర పండితులు, వ్యాకరణ శాస్త్ర పండితులు, ఇవన్నీ ప్రాచీన శాస్త్రాలు. ఆధునిక శాస్త్రం అయితే కంప్యూటర్ పండితుడు, ఇంజనీరింగ్ పండితుడు, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పండితుడు, మెకానికల్ ఇంజనీరింగ్ పండితులు, ఇలాంటి పండితులు ఉంటారు. ఈ పండితులు కాకుండా జర్నలిజం పండితులు, పొలిటికల్ పండితులు, వీళ్ళందరూ టీవీలో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు, వీడి ఇలాగా వాడు అలాగా. వాళ్ళ పని బాగుంది, ఎందుకంటే వాళ్ళు స్కాలర్స్ అన్నమాట. పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్ ఏదో చదువుకుంటారు, అలా విశ్లేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ అండలో అక్కడ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుని ఈ పార్టీకి ఈ జిల్లాలో 3 సీట్లు రావచ్చు, ఆ పార్టీకి 4 రావచ్చు అని ఇలా చర్చ చేస్తుంది. ఎప్పుడు చర్చ చేయడం, ఈ చర్చ చేసిన దానికి గాను మూటలు సంపాదిస్తారు. వాళ్ళు రకం పండితులు, వాళ్ళని పొలిటికల్ పండిట్స్ అని అంటారు. మామూలుగా మీకు టీవీలో అక్కడ వస్తూ ఉంటారు. ఇలాగ లోకల్లో పండితులు అనేక మంది ఉన్నారు. ఈ పండితులందరికంటే ఈ ఆత్మనిష్ట కలిగిన యోగి గొప్ప. కాబట్టి ఇప్పుడు మీరు కర్మి కావాలనుకుంటున్నారా, తపశ్శాలి కావాలనుకుంటున్నారా, పండితుడు కావాలనుకుంటున్నారా, యోగి కావాలనుకుంటున్నారా? యోగి కావాలి. తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా. యవ్వనంలో ఉండగా, అంటే 10వ ఏటో 12వ ఏటో ఉండగా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అంటే అందం సందం. ఇప్పుడు మీరు నేను ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలి, కాటికి కాళ్ళు చాచు కూర్చున్న వాళ్ళు ఇంకా ఇంజనీర్లు ఏమవుతారు, డాక్టర్లు ఏమవుతారు? కాబట్టి కర్మ చేయాలంటే కూడా కొంచెం యవ్వనంలో ఒళ్ళు బలంగా ఉండాలి. మనం ఏం కర్మ చేస్తామండి? 7:30 అయ్యేపటికి బ్రేక్ఫాస్ట్ తినకపోతే నీరసం వస్తుంది, వీడు ఏం కర్మ చేస్తాడు? తపస్సు ఏం చేస్తాం? ఈ 40 డిగ్రీస్ వస్తేనే మనం ఇలాగ విలవెల్లాడిపోతామే, అలాంటిది ఎండలో ఈ నిప్పులు అవి పెట్టి కూర్చుని ఎక్కడ తపస్సు చేస్తాం? అసలు చాలా కష్టం. ఈ తపస్సులో అన్నీ మా వల్ల కాదు, ఈ కర్మలు మేము చేయలేము. ఈ శాస్త్రాలు చదవాలంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఏదో వ్యాకరణ శాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ చదవచ్చు. అది యవ్వనంలో ఉంటే అదో మహిమ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను వ్యాకరణం పాఠం చెప్తాను చదవాలని అంటే మీరు ఏం చెబుతారు? కాబట్టి ఈ శాస్త్రాలు మా వల్ల కాదు, మేము జీవితం అయిపోయింది సార్. ఉత్తర భాగంలో ఉన్నాం కానీ పూర్వభాగంలో ఏం లేము. ఈ ఉత్తర భాగంలో కర్మలు మా వల్ల కాదు, ఈ శాస్త్రాలు పాండిత్యాలు మాకు అసలే చదవదు. తర్వాత తపస్సు మేము చేయలేము, మా గోపిక లేదు, మోకాళ్ళ నొప్పులు ఇవేవి ఉన్నాయి, మేము ఏ తపస్సును చేయలేము. మేము చేయగలిగిందల్లా ఒక్కటి ఉంది, అదేమిటంటే హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి చేరుకోనుట యోగము. దాన్ని యోగ చేరుకోవాలి, అది చేయగలము. మేము మాకేమైనా అసలు వాల్యూ ఉందా లేదా అంటే చూడండి, అసలు వాల్యూ అంతా మీకే ఉంది. ఈ తపశ్శాలులు కానీ, ఈ పండితులు కానీ, ఈ కర్ములు కానీ, కర్మఠులు కానీ యోగి ముందు చాలా తక్కువ. కాబట్టి తస్మాత్ యోగి భవ అర్జున. హే అర్జున, అర్జునుడు కూడా అప్పటికే పెళ్ళి, ఒక పెళ్ళి ఏమైనా 4-5 పెళ్ళిళ్ళు అయ్యాయి అప్పటికే, పిల్లలు, యుద్ధం,
అన్నగారులు సామ్రాజ్యం దుర్యోధనుడు గోల ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు తపస్సు ఏమంటే ఇంకేం చేస్తాడు? అది కూడా ఆ మంగళం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంక మిగిలిందల్లా ఏమిటంటే ఆత్మనిష్ట తప్ప ఇంక దేనికి వెతికినాడు. కాబట్టి ఇట్ రియల్లీ సూట్స్ ఆల్ ఆఫ్ అస్ పర్ఫెక్ట్. యోగీ భవార్జున, అర్జునుడు అంటే మనమే అర్జునుడు. ఈ ఉపదేశం మన కోసమే, నేనే అర్జునుడిని. కాబట్టి శ్రీకృష్ణుడు నన్ను ఉద్దేశించి చెప్పాడు, హే అర్జున నీవు యోగివి కమ్ము. కాబట్టి నేను శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించి ఆ యోగ మార్గంలో ధ్యాన మార్గంలో నా స్వరూపాన్ని నేను తెలుసుకుని కృతార్థుని అవుతాను అని మనం అనుకోవాలి. అందుకోసం ఆ ప్రోత్సాహం కోసం ఆ శ్లోకం యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. సర్వేషాం యోగినాం, యోగులందరిలో. ఇప్పుడు యోగి అంటే ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకునుటకై సాధన చేయుచున్నవాడు, వాడు యోగి అనబడతాడు. అయితే ఈ సాధనలో అనేక స్థాయిలు ఉంటాయి. ఎప్పుడు లక్ష్యం ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అయిందో అప్పుడు సాధన యొక్క రూపం ఏదైనా అది యోగం అయిపోతుంది. రూపం ఏదైనా సరే, ఎందుకంటే ఆ లక్ష్యం యొక్క మహిమట్టిది. మీకు లక్ష్యం సంసారం అయితే సాధన ఎంత గొప్పగా కనపడ్డా అది అల్టిమేట్గా సంసారంలోకి పోతుంది, అది దానివల్ల ఉపయోగం లేదు. అలా కాకుండా లక్ష్యము ఆత్మజ్ఞానము, ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంట, అది లక్ష్యం. దాన్నే మోక్షము అని అంటారు. అది లక్ష్యమైనప్పుడు సాధన ఏ రూపంలో ఉన్నా యోగమే. అందుకోసమే యోగినామపి సర్వేషాం. ఈ సాధనకి పలు రూపాలు ఉంటాయి. ఈ రూపాలని వాటిని కేటగిరీ వాటిని విభాగం చేస్తే మనకి మూడు నాలుగు విభాగాలు వస్తాయి. సాధనలో అనేక రూపాలు. ఉదాహరణకి కర్మ అనేది ఒకటి ఉన్నది. కర్మని యోగంగా తీర్చిదిద్దుకుని ఆ కర్మను అనుష్ఠిస్తూ ఉంటే దాని ద్వారా అంతఃకరణ శుద్ధి, శాస్త్ర శ్రవణ మననాలు చేస్తూ ధ్యానం చేసినట్లయితే వాడికి ఆత్మసాక్షాత్కారము. సో కర్మయోగము అన్నది ఒక మార్గం, రాజమార్గం, చాలా గొప్ప మార్గం. ఈ కర్మయోగంలో కష్టం కూడా తక్కువ, తేలిక. మనందరం కూడా దాన్ని ప్రేమతో ఆచరించడానికి అవకాశం ఉంది. అంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ నిషిద్ధ కర్మలు చేయకూడదు. నిషిద్ధ కర్మలు చేస్తే ఇంకా యోగం ఏముంటుంది? నిషిద్ధ కర్మలు ఎప్పుడో వదిలిపెట్టేయాలి. కానీ కామ్యకర్మలు కూడా వదిలిపెట్టేసి ఈశ్వరుణ్ణి ఆరాధించటము, ఆరాధించటం ఎందలి ప్రీతితో ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆరాధించటం. ప్రతిదానికి నాకేమిటి లాభం అనే దృష్టి ఉండకూడదు. సో దేవుడికి దండం పెట్టాలనుకోండి, దండం పెడితే నాకేం కలిసి వస్తుంది అంటే అది చాలా స్వార్థబుద్ధి అయిపోతుంది కదా. దేవుడికి పూజ చేసినప్పుడు కూడా మాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అనే ఈ ఛేదస్థం వదిలిపెట్టేసి ఆ జ్ఞానాన్ని దూరంగా పెట్టేసి కేవలం అంటే సకల కామ్యకర్మలను త్యాగం చేసేసి కేవలము నిత్యకర్మలను మాత్రమే అనుష్ఠిస్తూ ఆ నిత్యకర్మలను కూడా నిష్కామంగా ఆచరిస్తూ ఉన్నట్లయితే, నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేసినట్లయితే దానివల్ల వాడి అంతఃకరణానికి అద్భుతమైనటువంటి శుద్ధి నిర్మాణం అవుతుంది. వాస్తవంలో నిష్కామంగా కర్మని చేయుటయే అంతఃకరణ శుద్ధి. ఎందువల్లంటే కామనయే అంతఃకరణ కాలుష్యం. అంతఃకరణలో ఉండే కాలుష్యము మాలిన్యం ఏమిటంటే కామనయే. మీరు కర్మని ఒక కామనతో చేశారనుకోండి, చేసి కర్మ చాలా పవిత్రమైంది అవుతుంది. చేసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు, పూజ ఏదో చేస్తున్నారు, చాలా మంచి కర్మ, పవిత్రమైన కర్మ. కానీ కర్మ పవిత్రమే అయినా ఆ కర్మ వెనుకాల ఉన్న లక్ష్యము దానిని బట్టి విషయమంతా నిర్ధారితమవుతుంది. కర్మ వెనకాల లక్ష్యం గనక కామనా పరిపూర్తి, ఏదో కోరిక తీరటము అనే లక్ష్యంతో చేస్తే అంత పవిత్రమైన కర్మ కూడా మీ అంతఃకరణాన్ని శుద్ధి చెయ్యలేదు, దానికి ఆ శక్తి ఉండదు, అంతఃకరణ శుద్ధి అవ్వదు. అంత పవిత్రమైన కర్మ వల్ల కూడా వీడికి అంతఃకరణం శుద్ధం కాదు, అలా అపవిత్రంగానే ఉండిపోతుంది.
అప్పుడు వాడు చేసే కర్మ అది సంసారాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈశ్వర సాక్షాత్కారానికి అది సహకరించదు. కాబట్టి కామ్యకర్మలని పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. అది కష్టం కూడా ఏం కాదు. ఈ కామనల్ని ఏవో తీసుకొస్తూ ఉండటం మనస్సులో, ఈ కామనలు నాకు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలనుకోవడం, వాటిని నిండి పోగేస్తూ ఉండడం, పోగేయడానికి చాలా కష్టపడాలి. ఇలా పోగేసిన తర్వాత ఈ పోగేసిన దాన్ని రక్షించడానికి మరింత కష్టపడాలి. కాబట్టి ఇదంతా దుఃఖమే తప్ప దాంట్లో ఏమీ సుఖమే ఉండదు. పోగేయడమే మానేస్తే విశ్రాంతిగా ఉండొచ్చు, హాయిగా. మనిషి జీవించడానికి ఇంత సామాగ్రి పోగేయాల్సిన అవసరం లేదు, ఇన్ని భోగాలు అక్కర్లా. ఎనీవే, కాబట్టి నిష్కామంగా చేసే కర్మ ఎంత చిన్న కర్మ అయినా కూడా దాని ఫలం మహాఫలం. సకామంగా చేసే కర్మ ఎంత గొప్ప కర్మ అయినా కూడా అంతిమంగా అది మన సంసారంలోనే పెడుతుంది. కాబట్టి నిత్య కర్మానుష్ఠానం చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా జీవించటం అనేది అది ఒక సాధన, సాధనలో ఒక రూపం అలా ఉంటుంది. అలా చేసేవాడు యోగి, కర్మయోగి అని అంటారు. అయితే మనిషి జీవితంలో కర్మ ఒక్కటే లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దేహము ఉంది కనుక కర్మను చేస్తున్నారు దేహంతో. అయితే దేహం లోపల మనస్సు అనేది ఒకటి ఉంది. మనస్సు అనేది ఒక స్థాయి, మనిషిలో భాగమే అది కూడా. నేను అని మనిషి అన్నప్పుడు మనిషిలో ఏముంటాయి? దేహం ఉంటుంది, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సో మనస్సు అంటే భావావేశములకు కేంద్రము, దాన్ని మనస్సు అంటారు. ఉదాహరణకి మీరు ప్రేమ, దయ, కరుణ, ఇమోషన్స్ అంటారు. ఇవన్నీ మనస్సు యొక్క మూమెంట్, మనస్సు యొక్క చలనానికే ఈ పేర్లన్నీ ఉంటాయి. కాబట్టి మీరు సంసారాన్ని ప్రేమించారనుకోండి, అది సంసారంలో మనల్ని బంధిస్తుంది. మనం బద్ధులమై ఉంటాం సంసారంలో. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ ప్రేమించే శక్తి ఒకటి ఉంది మన దగ్గర, దేవుడు ఇచ్చాడు ఆ శక్తి మనకి. ఎలా అయితే పనిచేసే శక్తి ఇచ్చాడో ప్రేమించే శక్తి కూడా ఇచ్చాడు. ఈ ప్రేమించే శక్తిని ఈశ్వరుని వైపు మళ్ళిస్తే దాన్ని భక్తి యోగము అంటారు. భక్తి అంటే ప్రేమ అని అర్థం. ఇప్పుడు సపోజ్ నేను ఈ వస్తువుని ప్రేమిస్తున్నాను అని కొంతమంది వస్తువులను ప్రేమిస్తారు. ఏదో ఒక కారు కొనుక్కుని ఆ కారుని ప్రేమిస్తూ ఉంటారు. ఏం పేరు, ఏం లాభం కారుని ప్రేమిస్తే? కారులో ఇటు తిరగడం వరకు బాగానే ఉంది, కానీ కారుని ప్రేమించటం అన్నది అంటే ఆసక్తి కలిగి ఉంటారు, ఆ కారు మీద ఆసక్తి కలిగి అదే ప్రేమించడం ఉంటారు. కొంతమంది కుక్క పిల్లో పిల్లి పిల్లో ఒకటి సంపాదించి దాన్ని ప్రేమిస్తారు, దానికి ఒక పేరు పెడతారు, అందమైన పేరు పెడతారు. ఫ్యాషన్ అయితే ఏదో జానీ అనో జాకీ అనో ఏదో పేరు పెడతారు. పైగా వీళ్ళింట్లో భక్తి కూడా ఉందనుకో, కొంతమంది ఇళ్లలో భక్తి కూడా ఉంటుంది కదా, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుక్క పిల్లకి గోవింద అని పేరు పెడతారు. కుక్క పిల్లకి గోవింద ఎందుకు ఏదో పెడతాం, అంటే వాళ్ళు మంచి భక్తులు అనమాట. కుక్క పిల్లని ప్రేమిస్తూ ఉన్నాం, గోవింద ఇలా రావటం ఉన్నాం అని మురిసిపోతూ ఉన్నాం. చూడు మేము కుక్క పిల్లని కూడా గోవింద అని పిలిచేస్తున్నాము అని, ఎంత భక్తులము అని మురిసిపోతూ ఉన్నాం. ఇలాగేదో ఏ వాసుదేవ అని పిలవడం, ఎవడరా ఈ వాసుదేవ అంటే కుక్క అనమాట, అదేదో భక్తి అనుకోవడం. అరే భాయ్, కుక్క మీద ఆసక్తి ఉండటం ఆసక్తి అవుతుందా భక్తి అవుతుందా? ఆసక్తి అవుతుంది. జస్ట్ బికాస్ దానికి దేవుడు పేరు పెట్టేశారు కదా అని అది యోగం అయిపోదు. ఇప్పుడు అల్మైరా ఒకటి ఉందనుకోండి, అల్మైరా అంటారు ఈ క్యాబినెట్, అల్మైరా ఒకటి కొనుక్కుని దాని లోపల డబ్బు దశకం బంగారం అన్నీ పెట్టుకుని పైన ఏమో లక్ష్మీ బొమ్మ అంటించి ఓం అని కుంకుమను ఇవి బొట్లు ఇవి పెట్టి మేము యోగులము అంటే అలా కుదురుతుంది. అది యోగం, అది యోగం అవ్వదు, అది యోగం అవ్వరు, అదంతా కూడా సంసారమే. లేదంటే మేము ఓం రాసాం, బొట్లు పెట్టాం అవన్నీ వచ్చిదే, కానీ అదంతా సంసారంలోనే పడిపోతుంది. కాబట్టి సంసారంలో ఉండే ఏ వస్తువుని మీరు ప్రేమించినా, ఆసక్తి కలిగి ఉన్నా, దానికి భక్తి ఇలా రెండమ్మ కూర్చోండి, దానికి భక్తి అనే స్టేటస్ రాదు. మనకి పరమేశ్వరుడు ఈ ప్రేమించే శక్తిని ఇచ్చాడు, అంచేత మనం ఏం చేస్తాం, ప్రేమిస్తూ ఉంటాం.
డబ్బును ప్రేమిస్తాము, లేకపోతే భోగాలని భోగ సాధనాలను ప్రేమిస్తాము, లేకపోతే ఇగో ఇంకా అనేక రకాలుగా. ఇకపోతే ఈ ఈ మానవీయ సంబంధాలు అని ఉంటాయి, భార్య భర్త కొడుకు కూతురు అన్న తమ్ముడు ఇలాగే సంబంధాలు ఉంటాయి. వాటిల్లో మనం ప్రేమిస్తున్నాము అని అనుకుంటాం, అది కూడా ఆసక్తిగానే ఉంటుంది, ప్రేమ కాదు అది, ఆసక్తి. ఎందుకంటే మీకు నేను చెప్తా చూడండి, ప్రేమకి ఆసక్తికి చాలా మౌలికమైన భేదం ఉన్నది. ప్రేమ అయితే విరోధం ఉండదు, ఆసక్తి అయితే విరోధం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ మానవీయ సంబంధాల్లో విరోధాలు ఉన్నాయా లేవా? అది టెస్ట్, అది యాసిడ్ టెస్ట్. ప్రేమలో విరోధం ఉండదు. మీకు విరోధం ఎప్పుడు వస్తుందంటే అది ఆసక్తి అయినప్పుడే విరోధం వస్తుంది. ఇప్పుడు గోపికలు శ్రీకృష్ణుడిని ప్రేమించారు, ఆయన 10 ఏళ్ళ దాకా బృందావనంలో ఉన్నాడు. 10 ఏళ్ళు అయిన వెంటనే బృందావనం వదిలిపెట్టి మథురా నగరానికి వెళ్ళాడు, సిటీకి వెళ్ళాడు, విలేజ్ బాయ్ సిటీకి వెళ్ళాడు. మామూలుగా మనందరం కూడా చిన్నప్పుడు గ్రామాల్లో పుట్టి గ్రామాల్లో ఏదో హై స్కూల్స్ వీటి కోసం పెరిగి తర్వాత కాలేజీ వచ్చేప్పటికి సిటీకి వచ్చేసాం. సిటీకి వచ్చాక ఇంక మళ్ళీ గ్రామానికి ఎప్పుడైనా చుట్టపు చూపు కింద వెళ్ళవే కానీ మళ్ళీ గ్రామానికి ఇంక వెళ్ళలేదు. శ్రీకృష్ణుడు కూడా ఇంజుమించి అలాగే చేశాడు. మళ్ళా మనం ఆయన్నే ఫాలో అవుతున్నాం ఓ రకంగా. పుట్టింది ఒక గ్రామంలో పుట్టాడు, మారుమూల గ్రామంలోనే పుట్టాడు, గ్రామంలోనే పెరిగాడు, 10 ఏట సిటీ వచ్చాడు, మథురానగరం వచ్చాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదండి, ఇంకా మళ్ళీ గ్రామానికి వెళ్ళలేదండి, నందగోకులానికి ఇంకా వెళ్ళలేదు, అంతే, ఎప్పుడూ వెళ్ళలేదు, దూరంగానే ఉండిపోయాడు. ఇంకా మనం ఎప్పుడైనా మేము పుట్టిన గ్రామం అప్పుడప్పుడు వెళ్ళి ఓ చూపైనా చూసి వస్తున్నాం, ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళలేదు. అయినా గోపికలు ఆయన్ని ద్వేషించలేదు, విరోధం పెట్టలేదు, అలాగా ఆ ప్రేమ అలా ఉండిపోయింది. దాన్ని యథార్థమైనటువంటి భక్తి అని అంటారు. కాబట్టి అది కూడా ఒక రూపము, సాధనలో ఒక రూపము. దేహము యొక్క స్థాయిలో సాధన యొక్క రూపమేమి? కర్మ. మనస్సు యొక్క స్థాయిలో సాధన యొక్క రూపమేమి? భక్తి. ఇప్పుడు ఈ దేహము యొక్క స్థాయిలో ఉన్న సాధన కర్మ ఎప్పుడు యోగం అవుతుంది? మీరు ఆ కర్మ నిత్య కర్మ అయ్యి దాన్ని నిష్కామంగా చేస్తే అది యోగం అయిపోతుంది. అలాగే మనస్సు యొక్క స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రేమను మీరు సంసారము నుంచి విమళించి ఈశ్వరుని వైపు ఈశ్వరుణ్ణి ప్రేమించినట్లయితే ఆ సాధనకి, ఆ సాధన యొక్క రూపానికి భక్తి అని పేరు. ఒక ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నాము, ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నాము, ఈశ్వరుని యొక్క మంత్రాన్ని జపిస్తున్నాము, నామాన్ని జపిస్తున్నాము, అదే కదా ప్రేమ అంటే. సో ఈ ప్రేమ ఎందుకు చేస్తున్నారు, ఈశ్వరుని యొక్క ఈ ప్రేమ దేనికోసం అంటే, ఇప్పుడు ఓం నమ శివాయ జపిస్తున్నాడు అనుకోండి, ఏమయ్యా నువ్వు ఎందుకు జపిస్తున్నావు ఓం నమ శివాయ, లేకపోతే శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు అనుకోండి, ఎందుకు జపిస్తున్నావు శ్రీకృష్ణ మంత్రాన్ని అంటే, నాకు సంతానం కావాలి అందుకోసం నేను శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాను అన్నాడు అనుకోండి. సంతానం కావాలంటే ఎవరన్నా ఫెర్టిలిటీ క్లినిక్నైనా ఎవరన్నా పట్టుకోవాలి, కానీ శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తే ఆయన సంసారం వద్దు బాబోయ్, నువ్వేమో విరక్తిగా ఉండమని చెప్తాడు. ఏమంటే అలా కాదు, ఆయన సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మంచిది, శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు, సంతానం కోసం శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఎవళ్ళని ప్రేమిస్తున్నట్టు, శ్రీకృష్ణుడిని ప్రేమించినట్ట, సంతానాన్ని ప్రేమించినట్ట, సంతానాన్ని ప్రేమించ. శ్రీకృష్ణుడిని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి ఆయన యొక్క పత్ని కనుక ఆమె సంతోషించి మనకి బాగా ధనాన్ని సంపదలు ఇస్తుంది, అందుకోసం శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్నాము అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీ ప్రేమ ధనం మీద ఉన్నట్ట, శ్రీకృష్ణుని మీద ఉన్నట్ట, ధనం మీదనే. ఇంకే అలా అనిపిస్తుంది, శ్రీకృష్ణుడిని మేము ఆరాధిస్తున్నాము, మా ప్రేమంతా శ్రీకృష్ణుని పైనే అని అనిపిస్తుంది, కానీ ప్రేమ ఏమీ శ్రీకృష్ణుని పైన కాదు, ఆ శ్రీకృష్ణుడిచ్చే ధనం మీద ప్రేమ. కాబట్టి అది యోగం అనిపించుకోదు. ఎనీవే, ఆ తర్వాత రాబోతున్న శ్లోకం అదే 7వ అధ్యాయంలో. కాబట్టి నిష్కామంగా ఈశ్వరుణ్ణి ప్రేమించుట, అదొక సాధన, ఆ సాధనకి భక్తి యోగము అని పేరు.
ఇక మూడవ సాధన ఒకటి ఉంది, మనిషి యొక్క శక్తి మూడవ సాధన, అదేమిటంటే జ్ఞానము. అంటే మనకి పరమేశ్వరుడు బుద్ధి ఇచ్చాడు, మనస్సు లెవెల్లో భక్తి అయింది, ఇంకా బుద్ధి దగ్గరికి వచ్చాం. బుద్ధి అంటే విషయాలను తెలుసుకునే శక్తి, అదో శక్తి. మనకు మంచి మంచి లోతైన విషయాలను కూడా పరిశీలించి తెలుసుకునే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఈ శక్తిని ఉపయోగించి మళ్ళీ మనం సంసారాన్నే అధ్యయనం చేస్తూ ఉంటాం. తప్పేం లేదు, అలా చేయొచ్చు. కానీ ఆ శక్తిని, ఆ బుద్ధిశక్తిని ఎప్పుడైతే మీరు ఆత్మ అనాత్మ వివేకాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేస్తారో, ఆ బుద్ధిశక్తితో ఆత్మ అనాత్మ ఆ భేదాన్ని, ఆ వివేకాన్ని మీరు అభ్యాసం చేస్తారో, అప్పుడు దాన్ని జ్ఞానము అని అంటారు. ఇప్పుడు సపోజ్ ఆ బుద్ధిశక్తితోటి మీరు ఏదో పొలిటిక్సో లేకపోతే హిస్టరీయో ఏదో చదివి డబ్బు సంపాది, జర్నలిజమో ఏదో చదివి డబ్బు సంపాదించారనుకోండి, అప్పుడు ఆ బుద్ధిశక్తి ఆ జ్ఞానాన్ని యోగము అని అంటారు. ఎందుకంటే ఆ జ్ఞానం సంసారానికి ఉపయోగపడితే తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు ఉపయోగపడదు. అలా కాకుండా అదే బుద్ధిశక్తిని వినియోగించి ఆత్మ అనాత్మ వివేకాన్ని కనుక మీరు తెలుసుకుని, తెలుసుకునే అభ్యాసం కూడా చేయాలి, బుద్ధి ద్వారా చేసే అభ్యాసం అది. అలా చేసినట్లయితే దాన్ని యోగము అని అంటారు. ఈ యోగానికి ఫలమేమి? ఈశ్వరుని అనుగ్రహమే. ఫలం కూడా ఈశ్వరుడే, సంసారం ఫలం కాదు. ఎందుకంటే సంసారం అనాత్మ, దాని ఎందు విరక్తే తప్ప దాన్ని కావాలనేటువంటి తృష్ణ అసలు ఉండనే ఉండదు. కాబట్టి దీని యొక్క ఫలం కూడా ఈశ్వరుడే గనుక దీన్ని జ్ఞాన యోగము అని అంటారు. చూడండి, ఇప్పుడు సాధనలో ఎన్ని రూపాలు వచ్చాయో. కర్మ అనేది ఒక రూపం, భక్తి అనేది ఇంకో రూపం, జ్ఞానము అనే రూపం ఇంకొకటి వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, అదేమిటంటే పతంజలి యోగ, అష్టాంగ యోగం అంటారు. అంటే దాంట్లో ఏం చేస్తారంటే యోగ ఆసనాలు యమనియమాలని పాటిస్తూ, యమనియమములు అంటే ఒక సరళమైన సింపుల్ లైఫ్, క్లీన్గా విరక్తిగా జీవిస్తూ ఉండడం పేరే యమనియమాలు అని ఆ రెండు అంగాలను పాటిస్తూ, తర్వాత యోగా ఆసనాలని అభ్యాసం చేసి, ఆసనం దేనికోసం అంటే ఆసన సిద్ధి అయినప్పుడు మీరు ధ్యానాన్ని బాగా చేయగలుగుతారు, అందుకోసం ఆసనాన్ని బాగా అభ్యాసం చేసి ప్రాణాయామం చేయటం. ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సు యొక్క చలనము కట్టుబడుతుంది, అంతఃకరణం శుద్ధమవుతుంది. కాబట్టి ప్రాణాయామం చేసి తర్వాత ప్రత్యాహారము అని ఇంకొక మాట ఉన్నది. అంటే ఇంద్రియములు ఎప్పటికీ సంసారంలో పరుగులు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియములను వెనుకకు మళ్లించి వాటిని విలీనం చేసేయటం, మనస్సులో విలీనం చేసేయటం. ఆ మనస్సును తన స్వరూపంలో విలీనం చేసి అలా ధ్యానంలో నిలిచి ఉండుట, దీన్ని పతంజలి యోగము అని అంటారు. అది కూడా ఒక సాధన, మంచి సాధన. ఈ సాధన దేనికోసం, దేనికోసం చేస్తున్నట్టు చాలామంది యోగాభ్యాసాలు ఎందుకు చేస్తారు? బ్లడ్ ప్రెషర్ తగ్గడం కోసం చేసే ఉంటారు. ఓకే, అంతే దాని ప్రయోజనం. బ్లడ్ అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడం కోసం చేసేట తప్ప దేవుడి కోసం వీడేం చేయలేదు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కోసం చేసి యోగా మంచిదే, చేయదగ్గ మాటే. కానీ దాన్ని యోగము అని అనరు. యోగా అన్నా కూడా యోగా కాదు. అది పతంజలి యోగము అనే పేరుతో చలామణిలో ఉన్నా అది యోగం కాదు. ఒక ఆయన ప్రాణాయామం చేస్తున్నాడు. ఎందుకు ప్రాణాయామం చేస్తున్నావా అంటే, ఆయన క్రికెట్ ప్లేయరు, క్రికెట్లో మంచి ఆ స్కిల్, ఆ నేర్పు పెరుగుతుంది ప్రాణాయామం చేస్తే, అందుకోసం ప్రాణాయామం చేస్తున్నాను అన్నాడు. మరి క్రికెట్ ఎందుకు అంటే బాగా ధనాన్ని సంపాదించవచ్చు, లోకంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అందుకోసం. కాబట్టి అది కూడా యోగం కాదు. చేసేది ప్రాణాయామం అయినా అది కూడా యోగం కాదు. అలా కాకుండా ఆసనము ప్రాణాయామము ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం కొరకే అన్నట్లయితే అది కూడా యోగమే అవుతుంది. దాన్ని రాజయోగము అని అంటారు. ఆ పేరుతో చలామణి అవుతుంది. సో చూడండి, ఈ యోగము అనేప్పటికీ ఎన్ని రకాలు వచ్చేసే, నాలుగు ప్రధానమైన రకాలుగా మనం చెప్పచ్చు. సో వీళ్ళు నలుగురు నాలుగు రూపాలలో ఉండే సాధన చేస్తున్నా, ఈ సాధనలన్నింటికి పరస్పరము సంబంధాలు ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అదేదో నాలుగు ఈ రోడ్డు ఆ రోడ్డు అలా ఏమి ఉండవు, ఒకదానికి ఒకటి సంబంధాన్ని కలిగే ఉంటాయి. నాలుగు రకాలుగా కనపడే సాధనలు చేస్తున్నా
వీళ్ళందరి లక్ష్యము కూడా సంసారం కాదు, పరమార్థమే లక్ష్యం. అంచేతను వీళ్ళందరికీ యోగులనే పేరు. సో యోగినామపి సర్వేషాం. కాబట్టి యోగులందరూ కూడా ఎలా ఉంటారంటే, మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే. సో చూడండి, ఆ యోగి, ఆ యోగాన్ని అభ్యాసం చేసేవాడు రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, రెండు పనులు రెండు చూసుకోవాలి. ఒకటి శ్రద్ధ ఉండాలి, రెండు మనస్సు ఈశ్వరునిపై లగ్నమై ఉండాలి. ఈ రెండు కండిషన్లు చాలా ముఖ్యం. సాధకులకి మంచి ఒక సందేశం మనకి శ్లోకంలో కనపడుతుంది. ఎలాగంటే చూడండి, ఒక ఆయన కర్మ చేస్తున్నాడు, మంచిది నిత్యకర్మే చేస్తున్నాడు, చాలా అన్ని సంభారాలన్నీ పోగు చేసి చేస్తున్నాడు. కానీ ఆ చేసేప్పుడు యాంత్రికంగా చేస్తున్నాడా ప్రేమగా చేస్తున్నాడా, మీరు ఆలోచించి చూడండి. యాంత్రికంగా చేయడము అంటే, ఇప్పుడు అప్పుడప్పుడు ఈ టీవీ ఛానల్స్లో ప్రసారం అవుతూ ఉంటుంది, అక్కడ కూర్చుని ఊరికే హోమం చేయాలనుకోండి, అక్కడ యశ్వా సోమ యశ్వా వాయు యశ్వా అంటూ అలా పోషిస్తూ పోవడం అయిపోయిందని చెప్పి చేతులు కడిగేసుకోవడం. అలాగా ఒక శ్రద్ధ అనేది లేకుండా కేవలం ఏదో మొక్కుబడి కోసం చేసినట్టుగా చేసేసి ఈ ద్రవ్యాన్ని అంటే ఈ పదార్థాన్ని తీసుకెళ్ళి నిప్పులో అగ్నిహోత్రంలో వేసేయటమే కార్యక్రమం, ఏవో మంత్రాలు రోజు చెప్పే మంత్రాలు కనుక బాగా వచ్చు కనుక అవి వడవడవడ వల్లించేసి ఈ ద్రవ్యాన్ని అంతా తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో పోడేసేసి అయిపోయింది ఈశ్వరార్పణ వస్తువు అని చేయగడిగేసుకుని లేచకరం. అలా ఉండకూడదు. చేసే కర్మ చిన్నదే ఎంచుకుని దాని ఎందు శ్రద్ధ ఎక్కువ ఉండేట్లా చేయాలి. శ్రద్ధావాన్ భజతే. చేసే కర్మ చిన్నది సరిపడుతుంది, ఊరికే పెద్ద కర్మ చే. ఇప్పుడు సహస్రనామం చేస్తామని మొదలుపెట్టారనుకోండి, పూజ గంటో గంటన్నర పడుతుంది. మీరు అంత పెద్దది పెట్టుకుని శ్రద్ధ లేకుండా యాంత్రికంగా ఇబ్బంది పడిపోతూ విసుక్కుంటూ చేయడం కంటే అష్టోత్తర శతనామ పూజే చిన్న పూజ అయినా శ్రద్ధతో చేస్తే మంచిది. కాబట్టి ఆ శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు ప్రాణాయామ చేసేప్పుడు కూడా అవి చాలా లౌకికంగా చేసే ఒక ఫ్యాషన్ కోసం చేసేటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. అలా ఫ్యాషన్ కోసం లేకపోతే ఏదో ఒక ఊసిపోకో ఏదో ఒక వ్యాసంగం ఏం లేక మరో పని ఏం లేక అందుకోసం ఇది చేస్తున్నామనో అలా కాకుండా ఆ చేసేదాని యొక్క స్వరూప స్వభావాలను బాగా అర్థం చేసుకుని బాగా ప్రేమగా చేయాలి. ఆ దాని ఎందు శ్రద్ధ ఉండాలి. ఆఖరికి ఆసనం వేసేప్పుడు కూడా, ఆసనం అంటే సుఖాసనం వేసి ధ్యానం చేస్తాం. ఈ ఆసనము అన్నది ఉరికే ధ్యానం కోసం వచ్చింది తప్ప దీంట్లో ఏముందిలే అనుకుంటే ఆసనంలో ఉండే రహస్యం కూడా మిస్ అయిపోతాం. ఆసనం దగ్గర నుంచి, కళ్ళు మూసుకోవడం దగ్గర నుంచి ప్రతి చిన్న అంశం మీద పూర్తి ప్రేమతో శ్రద్ధతో భక్తితో చేయటము అది చాలా అవసరం. కాబట్టి ఆ పూర్ణమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండటము చాలా ముఖ్యం. ఏ సాధన చేసినా ఆ సాధన యొక్క రూపం ఏదైనా కూడా నిండైన శ్రద్ధ ఉండాలి, నెంబర్ వన్ కండిషన్. రెండో కండిషన్ ఏమిటంటే, మద్గతేన అంతరాత్మన. సాధారణంగా మీరు ఆలోచించి చూడండి, చేతులు పుష్పాలు తీసి దేవునికి సమర్పిస్తూ ఉంటాయి, మనస్సు సంసారంలో ఉంటుంది. కొంత సమస్య, ఈ సమస్య ఉంటుంది మన జీవితంలో ఉంటుంది. సో మనిషి దేవాలయంలో ఉంటాడు, మనస్సు మార్కెట్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ ఇబ్బంది ఒకటి ఉంది. ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను చిన్న కథ. ఓ మహాత్ముడు ఓ గృహస్థింటికి వచ్చాడు. వస్తే ఆ గృహస్థు పూజామందిరంలో కూర్చుని ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆ నౌకరు మహాత్ముడిని, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, మిమ్మల్ని కలవడానికి వీలు ఉండదు ఇప్పుడు అంటే, ఒకసారి చెప్పి చూడు నేను వచ్చాను, అలానా మహాత్ముడు వచ్చాడని చెప్పి ఆయనకి చెప్తే ఆయన కలుస్తాడేమో చెప్పలేం కదా పనుండి వచ్చాను అంటే, ఈ నౌకరు వెళ్ళి చెప్తాడు. చెప్తే ఆయన వచ్చి నో ఇప్పుడు కలవరు, ఇప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నారు అని నౌకరు చెప్తాడు. అంటే మహాత్ముడు అంటాడు, ఆయన ఏం ధ్యానంలో లేరు, ఆయన చెప్పుల షాప్లో చెప్పులు కొనుక్కుంటూ ఉన్నారు, సరే మంచిదేరు వెళ్ళిపోతాడు. సో
ఈయన ధ్యానం పూర్తి వచ్చి ఏమిట్రా ఆయన ఎవడరా వచ్చాడు ఫలానా ఆయన వచ్చాడు ఆయన ఏదో చెప్తున్నాడు ఏమిటి అంటే ఇదంతా కూడా అతనికి తెలుస్తూ ఉంటుంది. ఏమిటి చెప్తున్నాడంటే మీరు ధ్యానం చేయటం లేదుట, చెప్పుల షాప్లో చెప్పులు కొనుక్కుంటున్నారట అని అలా చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన అంటే అప్పుడు అనుకుంటాడు. ఎందుకంటే అతనికి చెప్పులు కొనుక్కోవాలని అనుకున్నాడు, అంతకుముందు రోజు కొత్త చెప్పులు కొనుక్కోవాలి అని అనుకున్నాడు. అది సరిగ్గా ధ్యానం చేసే టైంలో గుర్తొచ్చింది, అలాగే గుర్తొస్తాయి కూడా. అది గుర్తొచ్చింది. గుర్తొస్తే వెంటనే ఏం చేయాలి, ఇప్పుడు దీని ప్రసక్తి వద్దు అని దాన్ని డ్రాప్ చేసేసి మనస్సు నిశ్శబ్దంగా పెట్టుకోవాలి. కానీ సంసారముందు ఆసక్తి ఉన్నవాడు అలా చేయలేడు. సంసారముందు ఆసక్తి ఎవరికి ఉంటుందో వాడు ఇలా పీఠం వేసి కూర్చోగలుగుతాడు, కానీ ఆ తర్వాత మనస్సు యొక్క చలనాన్ని ఆపలేడు. ఎందుకంటే ఆసక్తి అలా లాక్కుపోతుంది వాడి. కాబట్టి ఇతనికి సంసారాసక్తి అధికంగా ఉండబట్టి ఆ చెప్పుల దృష్టే వచ్చింది ఆ ధ్యానం చేసే సమయంలో. అది ఆ మహాత్ముడు తెలుసుకోగలిగాడు. అయ్యో అంత గొప్ప మహాత్ముడు అయినా నా మనస్సులో ఏముందో కూడా ఆయనకి తెలిసిపోయింది, నేను చాలా అపరాధం చేశాను అని అనుకుంటాడు. సో ఆ విధంగా మనం పూజాగృహంలో ఉంటాం, పూజ కూడా చేస్తూ ఉంటాం, దేవుడికి పుష్పాలు ధూపం దీపం అన్నీ చేస్తూ ఉంటాం, లేకపోతే దేవాలయంలో ఉంటాం, కానీ మనస్సు మాత్రం సంసారంలో ఉంటుంది. ఇది ఒక ఇబ్బంది ఉంది, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. పరిష్కారం చేయడం అంత కష్టమేం కాదు, దానికి ఒకటే పరిస్థితి, సంసారమునందు మనస్సు ఎందుకు తగులుకొని ఉన్నది, సంసారమునందు రాగము అధికంగా ఉండటం చేత, ఆసక్తి సంసారం మీద ఆసక్తి అధికంగా ఉండటం చేత మనస్సు అటే పరుగులు తీస్తూ ఉంది. అలా కాకుండా మీరు వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తే, విరక్తంగా ఉండటానికి అలవాటు పడితే ఏమీ సమస్య కాదు, మనస్సు ఇంకా పరుగులు తీయదు, తన స్థానంలో తను నిలిచి ఉంటుంది. విరక్తి అన్నది చాలా ముఖ్యం, అప్పుడు మాత్రమే మనస్సు ఈశ్వరునిపై లగ్నం అవుతుంది. సో అది రెండవ కండిషన్. ఒకటి శ్రద్ధ, మనం చేసే సాధన మీద ఏ రూపంలో ఉన్నా కూడా నిండైన శ్రద్ధ. రెండవది మనస్సు ఈశ్వరునిపై లగ్నమగుట, ఇది రెండవ కండిషన్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై ఎవడైతే చేస్తాడో ఆ విధంగా ఈ రెండు కండిషన్స్ని పూర్తి చేస్తూ ఎవడైతే ఏ రకమైన సాధన చేసినా కూడా, వాడు ఏ రూపంలో ఆ యోగాన్ని అనుష్ఠించినా కూడా, సమే యుక్తతమో మత, అటువంటి సాధన గలవాడు మాత్రమే చాలా గొప్ప యోగి అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. శ్రీకృష్ణుని అభిప్రాయం అంటే ఇంకా అది అదే సిద్ధాంతము. కాబట్టి మనము పెద్ద పెద్ద కర్మలు చేయలేకపోవచ్చు, పెద్ద పెద్ద దానాలు యజ్ఞాలు తపస్సులు అవి చేయలేకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద దేవాలయాలు కట్టడాలు, లేకపోతే 10 రోజుల యజ్ఞాలు ఇవి మన వల్ల కాకపోవచ్చు. దానం కూడా ఏదో అల్పంగా దానం చేయగలుగుతామే కానీ విస్తృతమైన దానాలు కూడా మనం చేయలేకపోవచ్చు. కానీ మనం చేసే ఏ కొద్దీ కూడా ఎంత చిన్నదైనా కూడా ఇదిగో ఈ లక్షణాలు కనుక కలిగి ఉన్నట్లయితే అది యోగం అయిపోతుంది, వాడు యోగులందరిలో శ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు. సమే యుక్తతమో మత ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయ. ఇది 6వ అధ్యాయం.